స్థానిక దైవజనులు, చిట్టిబాబు గారికి, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యూత్కి, ఈ కార్యానికి మమ్మల్ని ఆహ్వానించిన సహోదరి పద్మ గారికి, అందరికీ క్రీస్తునామను శుభం. చిన్న ప్రార్థన చేసుకుందామంటే ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, సంఘ ప్రతిష్టను, సంఘ తండ్రి నిర్మాణాన్ని, సంఘం యొక్క తండ్రి పునాదులను జ్ఞాపకం చేసుకోవడానికి వార్షికోత్సవ సభలో తండ్రి సంఘ విశ్వాసులకు కావలసిన వాక్యాన్ని చెప్పడానికి నన్ను వాడుకోండి. సమాజంగా కూడుకుంట ఎంత ప్రాముఖ్యమో, ఏ విధంగా మేము నడవాలో వాక్యపు విలువలతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతున్నాను దేవా. మీ దయ్యా కిరీటం చేత తండ్రి మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యము తర్వాత సంఘం యొక్క విలువ తండ్రి మరింత మీ బిడ్డలకు నేర్పిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆ ఫ్యాన్ ఆపేస్తారా? ఆ ఫ్యాన్ ఆఫ్. సౌండ్లో వచ్చే ఫ్యాన్లు ఎక్కడ ఉంటే అక్కడ ఆపేసారు. మీ దప్ప కొన్ని విలువైన సంగతులు విందాం. వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము మన పాదాలకి దీపము అని రాయబడింది. వాక్యము మన పాదాలకి దీపమన్న ఆ ఉదాహరణని మనం అర్థం చేసుకోవడంలో కాస్త విఫలమయ్యామని చెప్పాలి. సభలకు తప్ప, చర్చికి తప్ప బైబిల్ని ఎప్పుడు ఇంకా దాని ముఖం చూడని వారు భక్తులు చాలామంది ఉన్నారు. బైబిల్ అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు చదవాలని ఇచ్చాడు. బైబిల్ అనేది నాకు ఎందుకు ఇచ్చాడంటే నేను చదివి బోధించాలని ఇచ్చాడు. ఇరువురి చేతుల్లో బైబిల్ అనే గ్రంథాన్ని పెట్టాడు, కానీ దాన్ని చదివే వాళ్ళు కరువు అయిపోయారు. బైబిల్ మనం చదవకపోతే మన లైఫ్ని ఎలా నడిపించాలో మనకు తెలియదు. ఉదాహరణకి చీకట్లో నడుస్తున్న వ్యక్తికి వాడు చిమ్మ చీకట్లో పోతున్నప్పుడు వాడు ఎలా నడవాలో తెలియాలంటే వాడికి ఒక టార్చ్ లైట్ ఉండాలి. వాడి చేతిలో టార్చ్ అనేది ఉంటే ఆ లైట్ ఆన్ చేసిన తర్వాత వాడు నెక్స్ట్ అడుగు ఎక్కడేయాలో అది గొయ్య, నుయ్య, సదునైన నేల వాడికి అర్థమవుతుంది. చేతిలో లైట్ ఉంటే నెక్స్ట్ అడుగు ఎక్కడేయాలో ఎలా అర్థమవుద్దో, ఈ జీవితం అనే ఈ చీకటి ప్రపంచంలో ఎలా అడుగులు వేయాలో మనకు తెలియాలంటే మనకున్న ఒకే ఒక్క లైట్, వాక్యము గుర్తుపెట్టుకోండి. అందుకు వాక్యాన్ని చదవాలి. నా పాదాలకి దీపం అంటే నిజంగా లైట్లా వెలుగుతుందని కాదు, నా నిర్ణయాలు, నా మాటలు, నా యొక్క ప్రవర్తన, నా మ్యారేజ్ లైఫ్, ఉద్యోగము, వ్యాపారము, సహవాసం, ఇవన్నీ మనల్ని గైడ్ చేసేది వాక్యము మాత్రమే. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఫాలో అయితే మన లైఫ్ ఎలా నడిపించాలో మనకు అర్థమవుతుంది. మీ అందరికీ కాస్త బైబుల్ తెలుసు అని అనుకుంటున్నాను. నేను చాలా లోతుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, నన్ను ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా అర్థం అవ్వలేనట్టు పెట్టకండి మొఖాలు, అర్థమైనట్టే పెట్టండి. కొంతసేపు బండి వెళ్తుంది, చివరికి వెళ్ళేసరికి మొత్తం అర్థమవుతుంది. ఓకేనా? చూద్దాం. సార్వత్రిక సంఘంలో మెజారిటీ సంఘాలు, స్థానిక సంఘాలు ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది. లెంట్ పాటిస్తారు. ఈ లెంట్ టైంలో ఎక్కువ సిలువను గూర్చి జ్ఞాపకం చేసుకుంటారు. ఈ సిలువను గూర్చిన జ్ఞాపకాలు మంచిదే. ఆచారమో లేదా అలవాటుగా వచ్చిందో ఎలా వచ్చిందో మొత్తం మీద పక్కన పెట్టండి. కానీ ఏ ఈవెంట్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా సిలువను జ్ఞాపకం చేసుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. సిలువను జ్ఞాపకం చేసుకోకపోతే మన లైఫ్ ఎలా నడవాలో మనకు తెలియదు, మనం ఎలా తగ్గించుకోవాలో మనకు అర్థం కాదు. అందుకే ఈ ధ్యాన కూడికలలో లేదా ఈ ప్రత్యేకమైన గడియల్లో మీ వార్చ కోసం వచ్చింది కనుక ఆ వ్యూని వదిలేకుండా మీ వ్యూలో నుంచి ఆ సందర్భాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెళదాం మత్తయి సువార్త. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. మత్తయి సువార్త
మత్తయి సువార్త 16:13 నుంచి చూడండి. యేసుక్రీస్తు వారు పిలుపుదైన కైసరియా ప్రాంతముల వరకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిజమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు యిర్మీయానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఆగుతాం, క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు టౌన్లో ఏమనుకుంటున్నారు నా గురించికి అని అడిగాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. సమాజం నా గురించికి ఏమని మాట్లాడుకుంటుంది అన్నప్పుడు పక్కోళ్ళు ఏమనుకుంటున్నారో టకా టకా చెప్పేశారు. ఎవరు? శిష్యులు. ఏమనుకుంటున్నారంటే, ప్రభువా నిన్ను కొందరు బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటే, అప్పటికి బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏమయ్యాడు? చంపేశారుగా అప్పుడు. ఈ ఏ రోజు వాళ్ళ అక్రమ సంబంధాల కొరకు ఈ బాప్తిజం ఇచ్చి యోహాన్ మోమాటం లేకుండా మాట్లాడాడు కనుక నువ్వు రాజు అవ్వచ్చు కాక, నీ దర్బారు నీ మాట వినొచ్చు కాక, నీ యాసాలు దేవుని ఎదుట సరిగ్గా లేకపోతే నీ రాజు దర్బార్లో దేవుడు నిన్ను భవిష్యత్తులో తొక్కేస్తాడని చెప్పాడు. ఈ అక్రమ సంబంధాన్ని గురించి ఎప్పుడైతే యోహాను మాట్లాడాడో యోహాన్ని రాజకీయ ఎత్తుగడలతో చంపేశారు. ఆ చంపేసిన తర్వాత ఆ మనుష్యుడు చనిపోయిన ఏ రోజుకి ఏ రోజు దర్బార్లో పనిచేస్తున్న వారికి భయం ఉండిపోయింది. మనం ఒక విలువైన ప్రవక్తని చంపేశాం అని, ఈ ప్రవక్త మళ్ళీ వస్తాడేమన్న భయం ఉండిపోయింది. ఆ భయం వాళ్ళకు ఉండిపోయింది కనుక అధికారుల హోదాలో ఉన్నవారు, మెజారిటీ పీపుల్స్ అంటే ఈ హయ్యర్ క్యాడర్లో ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే, మళ్ళీ యోహాన్ వచ్చాడేమో అనుకుంటున్నారు. నిన్ను యోహాన్ అనుకుంటున్నారు ప్రభువా అన్నారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారు? ఏలియా అనుకుంటున్నారు. ఎందుకంటే మలాఖీలో చెప్పాడుగా, చివరి అధ్యాయం ముగిస్తూ మలాఖీలు ఏమన్నాడు? ఏలియా మళ్ళీ వస్తాడన్నాడుగా. ఆ ఏలియా ఎవరో కాదు, ఈయనే నజరేతులో పుట్టిన యేసుడే ఏలియా అని అనుకుంటున్నారు ప్రభువా అని చెప్పుకొచ్చారు. ఇలా ఈ మాటలన్నీ ఎప్పుడైతే వినబడుతున్నాయో మరికొంతమంది అంటున్నారు ఎర్మి అనుకుంటున్నారు, మరికొంతమంది అనుకుంటున్నారు ఎవరో ప్రవక్తల్లో ఒక ప్రవక్త, ఉన్న ప్రవక్తల్లో ఘనమైన ప్రవక్త అనుకుంటున్నారన్న రకరకాలు చెప్పుకొచ్చారు. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారని ప్రభు అన్నాడు. ఎవరేమనుకుంటున్నారు పక్కన పెట్టండి, కానీ అసలు మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా పక్కోళ్ళ కోసం చెప్పమంటే నోరు పెద్దది తెగ చెప్పేస్తామా. శిష్యులు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా ప్రభువా అని చెప్పారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా ప్రభు, ఇదంతా పక్కన పెట్టండి, అది ఇంపార్టెంట్ విషయం కదా. అసలు నా వెనకాల ఫాలో అవుతున్నారుగా శిష్యులుగా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని భుజాల మీద మొయ్యాల్సింది మీరు. అసలు నా గురించి మీకు స్పష్టత ఉందా? అంటే ఇది ఎలా ఉందో చెప్పనా. బయట వాళ్ళు ప్రభు కొరకు ఏమనుకుంటున్నారు వదిలేయండి, క్రైస్తవులను చెప్పుకుంటున్నా అసలు మీకు నేను అర్థమయ్యానా అని అడుగుతున్నాడు. అందరు నోరులు సైలెంట్ అయిపోయాయి. ఒకే ఒక్క నోరు ఆతృతగా మాట్లాడింది. ఆ నోరు ఎప్పుడూ మాట్లాడుతుంది. ఆయన కొంచెం కంగారు ఎక్కువ. ఎవరికి? ఆడావిడ ఎక్కువ, కంగారు ఎక్కువ. కానీ మంచోడు, ఓపెన్ హార్ట్ మైండ్ అన్నమాట. ఆయన మనసులో ఏది పెట్టుకుంటూ దాచేస్తాడు. కొట్టేయాలనుకుంటే కొట్టేస్తాడు, నరికేయాలనుకుంటే నరికేస్తాడు, చెప్పేయాలనుకుంటే చెప్పేస్తాడు. అందుకే ఆ పోలీసుడు చేయడు ఆ గత్యమైన వనంలో నరికేశాడు. ఇంకా ఆ మనిషి ఇంక వెనక ముందు అసలు ఏమనుకుంటాడంటే, ఒకరోజు యేసుక్రీస్తు వారినే నీకేం కదా ఉన్నానుగా అన్నాడు. ఇటు యేసుక్రీస్తు వారికి ధైర్యం చెప్తున్నాడు. ఎవరు? ఈ మనిషికి ఆతృత ఎక్కువ చెప్పాడు. అందరు అంటుంటే అన్ని 11 నోర్లు మూసుకుపోయాయి, ఒకే ఒక్క నోరు మాట్లాడింది. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినందుకు యేసు, సీమోను బెరయోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి బయలుపరిచెను. ఆగుతాం. ఏంటంట, అందరూ ఏమనుకుంటున్నారంటే రకరకాల చెప్పారు. అసలు మీరేమనుకుంటున్నారని అడిగితే అప్పుడు చెప్తున్నారు, ఒకే ఒక్క గొంతు చెప్పింది, నువ్వు ప్రభు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తువి అని. క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, సీమోను బెరయోనా మాట అనినందుకు సీమోన్ ఏమన్నాడు?
ధన్యుడవి. నన్ను యేసు అన్నందుకు ధన్యుడు అనలేదు, క్రీస్తు అన్నందుకు. అంటే యేసు వేరు క్రీస్తు వేరా? నా మాట మీకు అర్థమవుతుందో లేదు. ఆ రోజుల్లో యేసు అనేది వేరు, క్రీస్తు అనేది వేరా? ఆ వేరే. యేసు అంటే పేరు, క్రీస్తు అంటే కేడర్, కేడర్ పదవి. అర్థం కాదని అడుగుతుంటా. యేసు అనేది ఐడెంటిఫికేషన్ చేయడం ఒక అడ్రస్, ఇతర నజరేతులో ఆయన పేరు యేసు. యేసు అనే అర్థం ఏంటి? రక్షకుడు. ఇది ఇక్కడ చూడండి, క్రీస్తు అనే పేరుకి అర్థం ఏంటి? అభిషక్తుడు. ఇప్పుడు అడుగుతున్నాను, యేసునే అభిషక్తుడుగా గుర్తించిన వాడు ధన్యుడు. అందరు ఏమనుకుంటున్నారంటే, నజరేతులో పుట్టిన యేసు వడ్లవాని కుమారుడు, ఆ మరియమ్మకు పుట్టాడుగా ఆ తొలి సంతానం, ఆ అబ్బాయి అనుకుంటున్నారే. కానీ యేసే క్రీస్తు అంటే, క్రీస్తు అంటే ఆ రోజుల్లో మెస్సయ్య వస్తాడని ఎదురు చూశారు. మెస్సయ్య అంటే ఈ వచ్చినవాడు మెస్సయ్య కాదు, ఇంకా రావాల్సి ఉంది, ఆయన ఎప్పుడో వస్తాడనుకుని వీళ్ళందరూ గుడ్డిగా ఎదురు చూస్తున్నప్పుడు, ఇంకా ఆయన ఎవరో వస్తాడని ఎదురు చూరకండ్రా, ఆల్రెడీ యేసుగా వచ్చిన వాడే క్రీస్తు మెస్సయ్య వచ్చేసాడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు అనకండి, అభిషక్తుడు అంటే క్రీస్తు అనకండి. క్రీస్తు అంటే బైబుల్ పాత నిబంధన విధానం కాస్త అర్థమైతే, క్రీస్తు అనగానే అభిషక్తుడు అనగానే, అభిషక్తుడు అని ఎవరిని అంటారు అంటే దావీదును కూడా అన్నారు అభిషక్తుడు అని. అభిషక్తుడు అనే పదం ఎక్కడ వాడతారంటే అభిషేకం దగ్గర వాడతారు. ఎక్కడ అభిషేకాల దగ్గర చెప్తారు? దాన్ని అనాయింటింగ్ అంటారంటే పట్టాభిషేకం దగ్గర వాడతారు. ఇప్పుడు ఈయన అభిషక్తుడు అన్నారు, రాజు అన్నారు. ఇప్పుడు పట్టాభిషేకం అంటే ఏ రాజ్యాన్ని పరిపాలించడానికి ఈయన రాజు? రాజుగా పట్టాభిషేకం అంటే దేవుని రాజ్యాన్ని దేవుడిగా పరిపాలించడానికి రాజుగా వచ్చాడు కనుక ఆయన పేరు క్రీస్తు. క్రీస్తు అంటే సింగిల్ లైన్లో చెప్పండి, రాజు. దేవుని రాజ్యానికి రాజు. ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ, రాజుగా వచ్చిన వాడట యూదుల్లో పుట్టాడట. సరిగ్గా క్రిస్మస్ టైంలో చదువుకుంటాం మనం. జ్ఞానులు వచ్చి ఏమని అడిగారు? కన్యకకు పుట్టిన అబ్బాయి ఎక్కడున్నాడు అని అడగలేదు. యేసనే నజరేతులో పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడగలేదు. క్షమించండి, బెతలేములో పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడగలేదు. దేవుని కుమారుడు ఇలలోనికి వస్తాడని రాయబడింది, ఆయన ఎక్కడున్నాడు ఇవేం అడగలేదండి. వాళ్ళు అడిగిన మాట చెప్పనా, రాజు ఎక్కడ పుట్టాడు అన్నారు. క్వశ్చన్ అడుగుతున్నాను, రాజు ఎక్కడ పుట్టాడంటే రాజు కొరకే ఎందుకు అడుగుతున్నారు? నొక్కు నొక్కు అంటే ప్రపంచం ఎవరి కొరకు ఎదురు చూస్తుంది చెప్పండి? రాజు వస్తాడని ఎదురు చూస్తుంది. రాజుగా వచ్చాడు. రాజుగా వచ్చిన వాడు మీరు గమనించండి, ఆ రాజుగా వచ్చిన వాడు రాజుగా వచ్చాడు గనకే జ్ఞానులు వచ్చి మాకు రాజు కావాలని అడిగారు. అప్పటికి తూర్పు దేశాల్లో రాజులు లేరంటారా? ఉన్నారు. ప్రపంచానికి అప్పటికి రాజులు లేరంటారా? ఉన్నారు. ఆయా ప్రాంతాల సామ్రాజ్యాలు పరిపాలన లేదంటారా? ఉన్నారు. అప్పటికి క్రీస్తు పుట్టే సమయానికే చాలా రాజ్యాలు పరిపాలన, నిమ్రోద్ దగ్గర నుంచి పరిపాలన జరుగుతున్నాయిగా. అప్పటికి ఎన్నో రాజ్యాలు ఉన్నాయిగా. మళ్ళీ రాజు ఎక్కడని అడుగుతున్నారంటే, వీళ్ళందరూ రాజులుగా ఉన్నారు కానీ వీళ్ళ వలన సమాజానికి ఉపయోగం లేదు, నీతి జరగదు, న్యాయము జరగదు, వాళ్ళ భోజన బల్లలు పొడిగింపబడతాయి, వాళ్ళ రథాలు పరిగెడతాయి తప్ప సామాన్యులకి అందాల్సిన రాయితీలు అందవు. ఎక్కడ మంచి నాయకత్వం లేదు, ఎక్కడ మంచి నాయకత్వం లేదు గనకే మాకు రాజున్నా ఈ రాజులు అన్ఫిట్, మాకు ఈ రాజులు పనిచేయరు, మంచి రాజులు లేరు గనకే ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే నాయకత్వం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, రాష్ట్రాలకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? మంచి నాయకులు లేరు. జిల్లాలకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? మంచి నాయకులు లేరు. పంచాయతీలకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? నాయకులు లేరు. మీరు ఎక్కడ చూడండి, ప్రతి 5 సంవత్సరాలకి మనం మోసపోతూనే ఉంటాం.
మంచి నాయకులు లేరు. ఒకవేళ మంచి నాయకుడు ఉంటే ఎప్పటికొకడే నాయకుడు ఉండాలి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎందుకు మారుతున్నాడు? మనకే తినలేదు ఎన్నికడంలో. మనకి నాయకుడు ఇతర కరెక్ట్ అని ఇన్ని సంవత్సరాల ఈ సార్వత్రిక ఎలక్షన్లో కానీ లోకల్ పంచాయతీ ఎలక్షన్లో కానీ ఇన్నిసార్లు నాయకులు మొన్న వచ్చినాడు ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చినాడు మొన్న రాలేదు, అంతకు ముందు ఉన్నవాడు ఇప్పుడు లేడంటే మనకే అర్థమవుతుంది ఒక్కడు సరిగ్గా లేడని. అంటే నాయకుల ప్రాబ్లం ఉంది. అందుకే వీళ్ళు రావడం రావడంతో ఏమడిగారు తెలుసా? రాజు ఎక్కడా అని అడిగారు. రాజు ఎక్కడంటే మాకు రాజు కావాలి, ఈయన యూదులుగా పుట్టిన రాజు యూదులకే కాదు మాకు కూడా రాజే. అందుకే సీమోను పేతురు కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ ఇచ్చాడు, నువ్వు రాజు. ప్రభు మురిసిపోయి అన్నాడు, నువ్వు ధన్యుడివి, ఇది ఎవడకు పడతాడికి అర్థమవుతు నీకు కరెక్ట్గా అర్థమైంది, సీమోను బెరయోనా ధన్యుడివి. అందరూ రొట్లు కోసం తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నా వెనకాల స్వస్థతల కోసం తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నా వెనకాల భూముల కోసం తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నన్ను నమ్ముకునేది రకరకాల అవసరాల కోసం నమ్మే వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను రాజుగా గుర్తించే కళ్ళు చాలా తక్కువ. నువ్వు గుర్తించావు, అయినా నువ్వు గుర్తించిన నీ గొప్పతనం కాదు, నా తండ్రి బయలుపరిచాడు అన్నాడు. ఓ మాట నేను చెప్పనా, అంధకారం మందు ఎలుగు కలుగును గాకని పలికిన దేవుడే ఏ హృదయంలోన్నా క్రీస్తు వెలుగు రావాలి అంటే మళ్ళీ ఆ దేవుడే వెలుగు కలుగునుగాక అన్నారు. ఈ విశ్వంలో చీకటి వెలుగుగా మార్చిన దేవుడే ప్రతి అంధకార హృదయాన్ని వెలుగుగా మారుస్తాడు. క్రీస్తు అనే వెలుగు పేతురుకు వచ్చింది, నువ్వు ధన్యుడివి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా, రాజుగా వచ్చాడు, సింహాసనం ఎక్కాడా? ఆయన పుట్టుకలోనే సరి అయిన వసతులు లేవా? సింహాసనం ఎక్కాడా? సిలువ ఎక్కాడా? ఆయన ఆయనకి సింహాసనం లేదు, రాజదండం లేదు, కిరీటం లేదు, రాజవస్త్రాలు లేవు, ఏమీ లేదు. రాజని చెప్పుకుంటూ ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు రాజని చెప్పుకుంటూ ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు ఈ రాజు వచ్చి ఏం చేస్తాడు? ఇళ్ళలు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తాను అన్నాడా? ఈ రాజు వచ్చి ఏం చేశాడు? మీకు ఆల్రెడీ పెంకిటిల్లు ఉంటే మీకు బిల్డింగ్లు కడతాం లోన్ ఎట్టుకోండి అన్నాడా? ఈ రాజు వచ్చి ఏం చేశాడు? ఎండలో తిరగలేకపోతున్నారు ఆ బైకుల మీద, కారు ఇస్తాను కంగారు పడకండి అన్నాడా? ఇల్లు లేని వారికి ఇల్లులు, వాహనాలు లేని వారికి వాహనాలు, డబ్బులు లేని వారికి డబ్బులు, ఆరోగ్య పరిస్థితుల్లో మీకు రాయితీలు, హాస్పిటల్, ఇవేమన్నా చెప్పాడా? ఈ రాజు వచ్చి ఇవేమీ చెప్పలేదు. ఒకే ఒక్క మాట చెప్పాడు ఈ రాజు వచ్చి, ఏమాట చెప్పినా, తన ప్రజలు పాపాలు తీస్తానన్నాడు. ఏం చేస్తాడట? ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి రాయబడింది ఆ మత్తయి సువార్త 1:21 వచనంలో. ఏమని రాశాడు? తన ప్రజలు పాపాలు తీయడానికి వచ్చాడు గనక ఆయనకి యేసు అని పేరు పెడతారు. అంటే ఈ రాజు చేంజ్ చేస్తాడు, రాయితీలు ప్రకటించడం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది చెప్పండి, పాపాలు తీసేస్తాడు. ఓకే, వచ్చిన వాడు పాపాలు తీయాలిగా, ఇది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, లేకపోతే అర్థమవుతుందని చెప్తున్నాను. ఏం చెప్పారంటే ఏదో చెప్పారంటారు అయిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఇది అవసరమైన మాటలు మనకి, వాచికూర్చంగా జాగ్రత్తగా వినండి. మరలా వచ్చిన వాడు పాపాలు తీసేయాలి, పాపాలు తీసేస్తానని ప్రకటించాల్సిన రాజు, రాజుగా పల్లెల్లో పట్టణాల్లో యోర్దాన్ ఆవల, యోర్దాన్ ఏవల ప్రతి ప్రాంతాన్ని తిరుగుతూ తిరుగుతూ ఏమని ప్రకటించాడంటే, దేవుని రాజ్యము సమీపించుచున్నది. చెప్పండి, మారు మనస్సు పొందుడి. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, దేవుని రాజ్యము సమీపించుతుందని ప్రకటిస్తున్న రాజు రాజ్యం కొరకు ప్రకటించకుండా పాపాలు తీస్తానన్నాడు, పాపాలు తీస్తానన్నవాడు మళ్ళీ వెంటనే రాజ్యం కొరకు ప్రకటించాడు. అంటే పాపాలకి రాజ్యానికి చెప్పండి సంబంధము ఉంది. అంటే ఇప్పుడు ఈ రాజ్యానికి పాపానికి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది, మనం చదవవి. అంటే ఇప్పుడు ఈయన రాజ్యం కొరకు పాపాలు తీసేస్తాను వచ్చిన ఈ రాజు పాపాలు చేయకుండా ఏ బాధ చేస్తూ తిరుగుతున్నాడట? రాజ్యము సమీపించుచున్నది, రాజ్యము సమీపించుచున్నది, రాజ్యము సమీపించుచున్నది. దేవుని రాజ్యములోనికి రండి, దేవుని రాజ్యంలోనికి ఇదిగో మీ పాపాల నుంచి బయటకు వచ్చి ఆ రాజ్యములోనికి రండి అన్నాడంటే, ఇప్పుడు పాపాలు తీయాలంటే సిలువ వేయబడాలి, పాపాలు తీయాలంటే యజ్ఞయాగం జరగాలి. ఇదేమీ జరగకముందు ఏమన్నాడట?
రాజ్యంలోనికి రండి, మారు మనసు పొందండి. రాజ్యంలోకి రండి, మారు మనసు అంటే ఈ పాపాలకి రాజ్యానికి సంబంధం, అంటే సంబంధం ఉంది. ఏంటి సార్ మాకు అర్థమైనట్టుంది, ఏం అర్థమవట్లేదు అంటే నేను ముందే చెప్పాను, కొంత టైం ఏం అర్థమవుతుంది, కొంత టైం అయ్యాక మొత్తం అర్థమవుతుంది. అసలు ఇటు ఈ గాలి ఏంటో మనకు తెలియాలంటే ఒక్కసారి పాత నిబంధనకి వెళ్ళాలి. వెళదామా? అందరూ ఓపెన్ చేయండి ఒకసారి లేవియ కాండం 23వ అధ్యాయం. లేవియ కాండం ఇరవై మూడవ అధ్యాయం 4వచనం చూడండి. ఇది యెహోవా, ఇవి యెహోవా నియమక కాలము, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు. ఆ రోజుల్లోనే వాడిన పదం ఏంటి చెప్పండి? సంఘము. సంఘము పాటించాల్సిన దినాలట, సంఘము పాటించాల్సిన కట్టడలట, సంఘము పాటించాల్సిన పండుగలట. లేవియకాండు 23వ అధ్యాయం అనగానే మీకు గుడ్డు గుర్తుపెట్టుకోండి, అది పండుగల చెట్ట. ఏంటది? పండుగలకు సంబంధించిన జాబితా. అంటే ఈ 23వ అధ్యాయం అంతా దేనికి చెప్తాడు? పండుగల కోసం చెప్తాడు. ఈ పండుగలన్నిటినీ ఎవరు పాటించాలట? సంఘము పాటించాలి. సార్వత్రిక సంఘము పాటించాలి. అంటే సంఘం అనగానే ఇప్పుడు మన సంఘం అంటే వెంటనే కంగారు అయిపోయి పసకా చేసేయడానికి రెడీ అయిపోకండి. సంఘము పాటించాలంటే ఈ సంఘము, ఇప్పుడు కనబడుతున్న సంఘము చూచాయగా నీడగా ఇస్రాయేల్ సంఘం ఉండేదట. అంటే అక్కడున్న ఫిల్ము ఇక్కడ ఒరిజినల్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ తెలుసుగా, ఒకప్పుడు ఫోటోలు అడిగేవారు. అక్కడ ఫిల్మ్గా ఉంటే దాని ఒరిజినాలిటీ. కొత్త నిబంధన సంఘము ఈ సంఘాన్ని చూపించడానికి ఆ రోజు ఆ సంఘానికి ఆ ఆలు దిద్దించాడట. ఆ ఆలు దిద్దించేదే ఈ పండగలు మీరు చేయండి అని చెప్పాడు. నేను అడుగుతున్నాను, ఇదంతా మీరు ఇప్పుడు చదవద్దు, నేను చెప్తాను ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. మీకు భక్తి దేవుడు అంటే భయం ఉంటే చదవండి ఇంటికెళ్ళి. నేను అడుగుతున్నాను, ఎన్ని పండుగలు ఉన్నాయి సార్? ఇక్కడ నేను అడిగితే సుమారు 7 పండుగలు ఉంటాయి. ఎన్ని? 7 పండుగలు. ఈ 7 పండుగలు అక్కడ జాగ్రత్తగా రాయిసి ఇవి జాగ్రత్తగా పాటించండి అని చెప్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, 7 పండుగలు పేర్లేండి చెప్పండి. నెక్స్ట్ ఆర్డర్లో చెప్పండి. వెరీ గుడ్, ఆర్డర్లో చెప్పండి, నేను చెప్తాను నాకండి. మొట్టమొదటి పండగ పస్కా, రెండవది పులియని రొట్టెల పండగ, మూడవది బాగా వినండి మళ్ళీ అడుగుతాను ప్రథమ ఫలముల పండగ, నాలుగవది వారాల పండగ, ఐదవది బూరల పండగ, ఆరోది పాప ప్రక్షాళన జరిగే ప్రాయశ్చిత్తార్థపు పండగ, ఏడవది గుడారాల పండగ. గుడారాల పండగ అనగా మళ్ళీ గుంటూరుగా వెళ్ళిపోతారు, ఇది వేరు. అంటే సుమారు ఎన్ని పండగలు? 7 పండగలు. మళ్ళీ చెప్పండి, పస్కా, పులియని రొట్టెల పండగ, నెక్స్ట్ ప్రథమ ఫలముల పండగ, నెక్స్ట్ వారాల పండగ, నెక్స్ట్ బూరల పండగ, నెక్స్ట్ ప్రాయశ్చిత్తార్థమైన పండగ, నెక్స్ట్ గుడారాల పండగ. ఇది ఆర్డర్. ఇది ఈ ఆర్డర్ ప్రకారం మీరు సంఘముగా పాటించాలి. క్వశ్చన్ అడుగుతున్నాను, వీటికి మనకి సంబంధం ఏంటంటే వీటికి రెండవ రాకడికి, వీటికి సంఘానికి, వీటికి రాజ్యానికి, పండగలకి, పాపానికి లింక్డ్ డాక్యుమెంట్ల సంబంధాలు ఉన్నాయండి. రాకడ ఎప్పుడు వస్తుందండి అని అడుగుతారు చాలామంది. ఈ పండగల్లో చూస్తే రాకడ ఎంత దూరం ఉందో తెలిసిపోద్దంట. నా మాట అర్థమైందా? చాలామంది బాప్టిజాలు తీసుకుండా ఇంకా రాదులే అనుకుంటారు, ఆల్రెడీ వచ్చేది, ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ జరిగిన వైనాన్ని చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, సుమారు 7 పండగలు. ఈ 7 పండగలు ఎప్పుడెప్పుడు చేయాలో ఒక రోజులు గుర్తిద్దాం. నేను చదువుతున్నాను చూడండి, సరిగ్గా 14వ రోజు పస్కా చేయాలి. ఎన్నో రోజు? సరిగ్గా 14వ రోజు పస్కా చేయాలి. అక్కడి నుంచి 7వ రోజు పొంగని రొట్టెల పండగ చేయాలి. సరిగ్గా పస్కాకి 3వ రోజు
ప్రథమ ఫలముల పండగ చేయాలి. ఆ ప్రథమ ఫలముల పండగ అయిన తర్వాత వారాల పండగ చేయాలి. ఆ వారాల పండగ అయిన వెంటనే, బాగా వినండి, ఆ వారాల పండగ అయిన వెంటనే బోర్ల పండగ చేయాలి. ఈ బోర్ల పండగ అయిన వెంటనే నెక్స్ట్ చెప్పండి, ప్రాయశ్చిత్తార్థమైన, ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఆరో పండగ ఏంటి? ప్రాయశ్చిత్తార్థమైన పండగ చేయాలి. సరిగ్గా ప్రాయశ్చిత్తమయ్యాక 7 రోజుల గుడారాలు, క్షమించండి, 7వ పండగగా గుడారాల పండగ చేయాలి. ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే రాకడలో జరిగే దానికి సంకేతాలట. నేను కొంచెం కోట్ చేస్తాను, వినండి. పస్కా పశువు ఆ రోజు ఎవరండి? ఆ రోజు గొర్రెపిల్ల, ఏడాది మగపిల్ల గొర్రెపిల్లను కానీ, ఏడాది మేకపిల్లను మగపిల్లను కానీ తీసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి తెచ్చుకొని మీ ఇల్లు రక్షింపబడాలి అంటే ఓ గొర్రెపిల్లని 14 రోజులు ఇంట్లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి. మొదటి నెల 14వ తారీఖు. మొదటి నెల కానీ అనగానే ఏ నెల? అందుకే అడిగాను నేను, జనవరి నెల కాదు, మంది జనవరి నెల, హాల్ నెల వేరు. మంది మొదటి నెల 14వ తారీఖు అంటే ఏ పండుగ వస్తా చెప్పండి? అంటే ఇప్పుడు మన పసకా భోగమంట, నేను ఎందుకు చెప్తాను చెప్పనా, భోగమంట కూడా ప్రార్థన చేసేసే భక్తులు ఉన్నారు తెలుసా. అందుకే పసకాకి పొంగలకి కలుపుకండి, అది వేరు, ఇది వేరు. వాళ్ళ నెలలు మన నెలలు ఎందుకు వేరవుతాయంటే మనకు రోజు స్టార్ట్ అవ్వాలంటే రాత్రి 12 తర్వాత రోజు స్టార్ట్ అవుద్ది. ఇస్రాయేల్కి రోజు స్టార్ట్ అవ్వాలంటే సాయంత్రం 6 తర్వాత స్టార్ట్ అవుతుంది. అందుకే బైబిల్లో అస్తమయము ఉదయం, మనకి రాత్రి పగలంటే మధ్యరాత్రి పగలు మళ్ళీ మధ్యరాత్రి వరకు వెళితే రోజు అవుద్ది. వాళ్ళకి సాయంత్రం 6 దాటితే రాత్రి, మళ్ళీ అక్కడ దాటేసరికి ఒక పగలంటే రాత్రి పగలు అస్తమయము ఉదయము కలగ ఒక రోజు. అందుకే క్యాలెండర్లు టైమింగ్ తేడా కనుక క్యాలెండర్లు తేడాగా ఉంటాయి. వాళ్ళ క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. వాళ్ళ అబీబు నేసాను కొన్ని నెలలు ఉంటాయి, ఆ నెలలు చిట్ట వదిలేండి, ఇప్పుడు క్యాలెండర్ మొదలెట్టుకుంటే అయిపోద్ది. అయితే ఈ నెలలు గొడవలు పక్కన పెడితే సరిగ్గా 14వ రోజు ఆ పస్కా జంతువు ఎగ్జాక్ట్ ఎవరిని రిప్రజెంట్గా ఉందంటే ప్రభు అయిన యేసుగురు. అంటే ఈ జంతువు అక్కడ జంతువునే చూస్తున్నా కానీ ఆ పండుగలో ఏమి నేర్పిస్తున్నాడంటే ఇక్కడ ఈ జంతువు ఉంటే మీరు బతికి బట్టకడుతున్నారు, భవిష్యత్తు ప్రపంచం బతికి బట్టకట్టాలి అంటే ఆ పస్కా గొర్రె పిల్లుంటే బతుకుతారు. అంటే ఈ పస్కా రాబోతున్న క్రీస్తుకి గుర్తు, ఇది బేసిక్ మనకు తెలుసు. నెక్స్ట్ ప్రథమ ఫలముల పండుగ అన్నాడు, ఇది కూడా క్రీస్తుని అడ్రస్ చేస్తుందంట. ప్రథమ ఫలాల పండుగలోంచి క్రీస్తుని ఎలా చూపిస్తుంది? ప్రథమ ఫలములు అంటే పంటలు పండడం, సదునైన నేలలో చక్కటి కొత్త మొలకెత్తిన ఇత్తనాలు రావడం, ఆ పంటలు తెచ్చి ప్రథమ ఫలముల పండుగ చేయడం. మీకు బైబిల్ చదివి అలవాటు ఉంటే మీరు అంచనా వేయాలి. కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు, చదువుకండి, నేను చదువుతాను చూడండి. కొరింథీ పత్రికలో ఒక మాట అంటుంది, మృతుల పునరుద్ధానం కోసం మాట్లాడుతూ ప్రథమ ఫలముగా ఆయన లేచను. ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, ప్రథమ ఫలముల పండగ అనగానే దేన్ని చూపించే పండగ చెప్పండి? పునరుద్ధానాన్ని చూపించేది. అంటే రేపు మనుషులందరూ తిరిగి లేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మృతులు విత్తనాలు ఇత్తబడినట్టుగా భూమిలో కప్పెట్టి పెడుతున్న ప్రతి విశ్వాసి, వారు మంచివారైనా చెడ్డవారైనా, రెండవ రాకుళ్ళలో ఏముద్దంటే తమ తమ వరుసల్లో తిరిగి లేస్తారు. ఇది పక్క, భూమిలోంచి పంట మొలిసినట్టుగా మనుషులు మరలా తిరిగి లేస్తారు. అయితే ఈ పంట వరుసలో ప్రథమ ఫలముగా వచ్చింది ఎవరు? మృతులలో ప్రథమముగా లేచింది ఎవరు? క్రీస్తు. అందుకే ప్రథమ ఫలం ఆయన, ప్రథమ ఫలముగా ఈయన వచ్చాడు, మిగిలిన పంట ఆయన వచ్చినప్పుడు వస్తుంది. అంటే ఈ ప్రథమ ఫలాల పంట కార్యక్రమం పండుగ ఏ పండుగను చూపించబోతుంది భవిష్యత్తుకి? మృతుల పునరుద్ధానాన్ని చూపించబోతుంది. అంటే పస్కా ఏమో క్రీస్తుకే, ఈ ప్రథమ ఫలాల పండుగ కూడా చెప్పండి క్రీస్తు పునరుద్ధానాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ 3వ పండుగ ఏంటి? వారాల పండుగ అంటారు. వారాల పండగ అనగానే ఎన్నో వారాలంటే బైబిల్ ఎక్కువ 7 ఎక్కువ తీసుకుంటారు. 7 వారాల పండగ, 7 ఏళ్ళు చెప్పండి, 49 రోజులు.
ఏడేళ్ళు 49 రోజులు 41 రోజు యాడ్ చేస్తారు, అది లాస్ట్ ఎండింగ్ డే, ఫెస్టివల్ డే అనమాట. ఈ 7 ఏళ్ళు 49 అయితే 49కి ఒక రోజు కలిపితే 50. ఈ 50నే ఎబ్రియులో ఏమంటారంటే పెంతుకోస్త్ అంటారు. పెంతుకోస్త్ అంటే 50 అని, అంటే వారాల పండగనే ఏ పండగని పిలుస్తారు, పెంతుకోస్తు పండగ అని పిలుస్తారు. నా మాట అర్థమవుతుందా? అంటే 7 ఏళ్ళు 49 ఒక రోజు కలిపితే 50 రోజులు, 50నే పెంతుకోస్తు అంటారు. పెంతుకోస్తు పండగని చేయమన్నాడు ఆ రోజు, వారాల పండగ. ఇప్పుడు ఈ పెంతుకోస్తు పండగ క్రొత్త నిబంధనలు ఎవరిని చూపిస్తుంది? పెంతుకొస్తున్నాడు ఏం జరిగింది? మేడ గది మీద చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్మను వచ్చినట్టే ఈ మూడో పండగ పరిశుద్ధాత్మను చూపించేవాడు. అంటే ప్రతి పండగలో సంఘానికి ఆ రోజే కొన్ని గుర్తులు చూపిస్తాడు. అందుకే సంఘము పాటించాలని ఆ సంఘానికి చెప్పాడు ఆ రోజు. పస్కా పాటించండి, రాబోతున్న పస్కాను చూపించాలి. ప్రథమ ఫలముల పండగ చేయండి, రాబోతున్న పునరుద్ధానాన్ని చూపించాలి. పెంతుకొస్తు పండగ చేయండి, పరిశుద్ధాత్ముడు కుమ్మరింపులు చూడాలి. నెక్స్ట్ 4వది సరిగ్గా పొంగని రొట్టెలు పండగ 3వ రోజు చేయాలట. బాగా వినండి, పొంగకూడదు రొట్టె, పుల్లకూడదు రొట్టె, కుల్లకూడదు. క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి. రొట్టె పొంగకూడదు, రొట్టె కుళ్ళిపోకూడదు. రొట్టె కుళ్ళిపోకూడదు అంటే ఈ రొట్టె ఏ రొట్టెను చూపించడానికి అంచనా వేయాలి మీరు. సరిగ్గా ఎన్నో రోజు చేయమన్నాడు? అది 3వ రోజు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఫ్రైడే సిలివేశారు, శనివారం ఉన్నాడు, 3వ రోజు తిరిగి లేచాడు. అంటే రొట్టె పుల్లకూడదు, రొట్టె కుళ్ళకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఆయన శరీరము కుళ్ళిపోదు. ఆ మాట అర్థమవుతుందా? ఆయన శరీరము కుళ్ళిపోకూడదు అంటే 3వ రోజు పొంగని రొట్టెల పండుగ ఆయన శరీరం కుళ్ళిపోదని చూపిస్తుంది. ఎన్ని పండుగలు అయిపోయాయండి? 4 పండుగలు అయిపోయాయి. ఇంకా జరగాల్సిన పండుగలు ఏమన్నా చెప్పండి. ప్రాయశ్చిత్తార్థమైన పండుగ చెప్పండి, బోరల పండుగ, నెక్స్ట్ గుడారాల పండుగ. 4 పండుగలు మొదటి శతాబ్దం క్రీస్తు రాజుగా వచ్చినప్పుడు జరిగిపోయాయి. ఇక జరగాల్సిన పండుగలు 3 ఉన్నాయి. ఈ 3 ఒకేసారి జరిగిపోతాయి. ప్రాయశ్చిత్తార్థమైన పండగ అంటే అది దేన్ని సూచించేది? జడ్జ్మెంట్. ఎవడ క్రియ చెప్పిన వాడికి, అంటే అవి మంచిమైనను చెడువైనను, అవి మంచి క్రియ అయినను చెడ్డ క్రియనైనను, ప్రతి ఒక్కడికి ప్రాయశ్చిత్తం చేసే ఒక తీర్పు దినం రాకపోతుంది. ఆ తీర్పు దినాన్నే చెప్పండి 2వ రాకడా అన్నారు. అంటే ప్రపంచానికి తీర్పు చెప్పబోయేది ఒకటి జరగబోతుంది, ప్రాయశ్చిత్తార్థమైన పండగ, అందరినీ దులుమాడేసే పండగ. ఆ పండగ జరగబోతుంది, దాని వెనకాలే. ఇది జరుగుతున్నప్పుడు దూతలు బోర్లు ఊతాయట. బోర్లు మీకు తెలిసి చదివితే అర్థమవుతుంది. ఏమవుతాయి? మొదటి దూత బోరొదినప్పుడు, 2వ దూత బోరొదినప్పుడు, 3వ దూత బోరొదినప్పుడు, 4, 5, 6 7వ దూత బోరొదినప్పుడు, ఆకాశ మేఘారుడై పెలపెల పెలమని దూతలు ఒకేసారి బోర ఊదినప్పుడు ఎవరు వస్తారట? బోరల పండగ. అసలు పండగ ఉందట, ఏ పండగ చెప్పండి? ఒక్కొక్కడికి బడితి పూజ పండగ ఉందట. ఆ రోజు ఆ దూతల బోర ఊతుంటే భూమి విడిపోద్ది, పంచభూతాలు నిక్కటమైన యంత్రముతో లయమైపోతుంటే దేవుని యొక్క రాకకు మనుషులు కోటాను కోట్ల మంది గుండెలు బాదుకుంటారు. బోర అనగానే తీర్థాల బోర అనుకోకండి, ప్రపంచానికి రీసౌండ్ వచ్చేసే బోర అది. నెక్స్ట్ ఉంది ఆ ముసళ్ళ పండగ, బోరల పండగ గుర్తుపెట్టుకో. చాలామంది బోర్ల పండుగ అనగానే బోర్లు కొనుక్కుని ఊతుంటారు. బోర్ల పండుగ అనగానే బోర్లు వద్దం కాదు, ఈ ప్రపంచానికి ఒక మారు మ్రోగబోతుంది, అది హెచ్చరిక. బోర్ అంటే సౌండ్, సౌండ్ అనగానే ప్రకటన, ప్రకటన అనగానే రెడీ అయిపోండి అని. అది మొదటి బోర అయిపోయింది, ప్రకటన చదవండి, చదివిన వాళ్ళకి అర్థమవుద్ది. చాలా బోర్లు అయిపోయి ఇంకా జరగాల్సిన బోర్లో ఇక ఒకే 1 2 ఉన్నాయి. ఇవి నేడు రేపు ఆకాశ మేఘాలుడై వస్తున్నప్పుడు మధ్యాకాశంలో ఊదబడతాయి. ఈ ఊదబడినప్పుడు బోరల పండగ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ప్రాయశ్చిత్తార్థమైనది రాకడతో ముడిపడి ఉంది, నెక్స్ట్ బోరల పండగ చెప్పండి, రాకడతో ముడిపడి ఉంది, ఇక 7వది గుడారాల పండుగ. గుడారాల పండుగ అంటే గోరంట్లో కాదు, గుడారాల పండుగ అంటే
గుడారాలు వేసి ఇలా కూర్చోమని కాదు. గుడారాల పండుగ అంటే బైబిల్ చదివితే మీకు అర్థం అవ్వాలి, విశ్వాసికి నిలువరమైన గుడారం ఈ భూమి మీద లేదు. విశ్వాసికి నిలువడమైన గుడారం లేదు. నశించిపోతున్న ఈ గుడారం మీద శాశ్వతమైన ఒక గుడారాన్ని, నాశనం కాని ఒక మహిమా గుడారాన్ని ధరించుకొని ఆ గుడారాల్లోకి వెళ్ళిపోతాం. అది దాని పేరు నిత్య నివాసాలు. అంటే మన కొరకు శాశ్వతమైన ఒక గుడారం ఎదురు చూస్తుంది. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది అన్నట్టే రెండవ రాకడ, అది రేపే జరగచ్చు, ఈరోజే జరగచ్చు, ఇప్పుడే జరగచ్చు. సరిగ్గా ఇది జరిగే టైంలో విశ్వాసుల గుంపు వార్చుకోత్సవానికి వెళ్ళినట్టు అలా వెళ్ళిపోతారట. ఒకేసారి సంఘం ఒకేసారి, ఇదిగో సంఘము సార్వత్రికంగా స్థానిక సంఘాలు అలా ఎత్తబడతాయట. ఇవి జరిగిపోతుంది. అమ్మో, నాలుగు పండగలు అయిపోయి ఇక జరగాల్సినవి మూడే ఉన్నాయి. ఈ మూడు కూడా ఒకేసారి జరిగిపోతాయి. అవి నేడో రేపో జరిగిపోతే నేను బతికి బట్ట కట్టాలంటే ఇంకా ఏం చేయాలంటే అప్పుడు బైబిల్ అంది పస్కాని సరిగ్గా ఆచరించండి. ఏంటట పస్కా? ఇప్పుడు అడుగుతున్నాను, మనం పస్కా చేయొచ్చా చెప్పండి. పస్కా అంటే గొర్రెపిల్ల తెచ్చుకోవాలి, ఇంటికో గొర్రెపిల్ల, గొర్రెపిల్ల తెచ్చుకుని మనం చేయొచ్చా? మనకి పస్కా చేసే రోజులు కాదు. మనం పస్కా చేస్తే సొంతి కూడా తెచ్చుకోవాలి. మనం పస్కా చేసే రోజులు కాదు. మరి పస్కా చేయమంటే దాని మూలాలు ఏంటో తెలియాలి. ఒకసారి వినండి, చాలా భయం వేస్తుంది. ఒకసారి వినండి, మనం ముగించుకునే ప్రయత్నంలోకి వెళదాం. ఒకసారి రండి, నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం చూడండి. నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం, మోసే అహరోనులు ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరాలకి మొదటి నెల. ఆగుదాం, చాలా పెద్ద అధ్యాయం ఉంటుంది అది. పన్నెండవ అధ్యాయం నిర్గమకాండం అనగానే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పస్కా కోసం చెప్పే అధ్యాయం అది. పస్కా పండుగ చెయ్యండి అన్నాడు. పస్కా పండుగ చేయండి అన్నప్పుడు ఎలాంటి టైంలో పస్కా చేయాలి ప్రభు అంటే, నేను మిమ్మల్ని దాటిపోతున్న టైంలో మీరు పస్కా చేయండి అన్నాడు. దాటిపోవడం ఏంటి ప్రభు అంటే, దేవుడు అంటాడు ఈ రాత్రి ఐగుప్తి దేశం మీద నేను సంచరించబోతున్నాను. నేను సంచరించడమే కాదు, మరణ దూత కూడా సంచరించబోతుంది. అంటే మరణం కూడా ఒక దూత అంటారా అంటే బైబిల్ అంటుంది చెప్పండి. దూతే మనం అనుకుంటాం, పాపం ఆయనకి రోగం వచ్చి చచ్చిపోయాడు అనుకుంటాం, కానీ బైబిల్ అంది అక్కడ దూత వచ్చి తీసిపోయిందండి. ఆ మాట అర్థమవుతుందా? వీడికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనుకుంటాం, కానీ బైబిల్ అంది అక్కడ దూత. ఈ యమదూత కాదు, ఇది యెహోవా దూత, మరణ దూత. తీసుకెళ్ళిపోద్దంటే మరణం వెనకాల కూడా ఒక దూత పనిచేస్తుందంటే సిఐడి మాదిరి తిరుగుతున్నాడు, ఎవరిని ఎత్తుకెళ్ళిపోదామా అని. సరిగ్గా ఆ యెహోవా దేశం మీద సంచరిస్తున్నప్పుడు, మరణ దూత దేశం మీద సంచరిస్తున్నప్పుడు ఒక విచిత్రమైన పదం అన్నాడు. అదే పన్నెండులో ఒక మాట చూడండి, ఆ రాత్రి నేను ఐగుప్తి దేశమందు సంచరించి ఐగుప్తి దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలో కానీ తొలి సంతతి అంతయు అతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చెదును. క్వశ్చన్ అడుగుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవరికి తీర్పు తీరుస్తాడట? ఐగుప్తి దేవతలకి తీర్పు తీరుస్తాడట. ప్రశ్న, ఇక్కడ దేవతలు అని రాశారు మూలంలో, ఐగుప్తి దేవుళ్ళు అని రాశారు. తెలుగులో దేవతలు అని పెట్టారు కానీ మూలంలో దేవుళ్ళు అని రాశారు. ప్రశ్న, ఈ దేవుడు కాకుండా ఇంకా దేవుళ్ళు ఉన్నారంటారా? ఒకవేళ ఉంటే ప్రశ్న, నేను తప్ప వీరొక దేవుడు లేడన్నాడుగా. ఆ మాట రైటా, ఈ మాట రైటా? ఇంటికి వెళ్ళిపోతారా చెప్పండి. మరి
ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. మరి ఆయన తప్ప వేరొక దేవుడు లేనప్పుడు ఈయనేటి ఎలా అంటున్నాడు, నేను ఆ ఐగుప్తి దేవుళ్ళకి తీర్పు తీరుస్తానన్నాడు. ఇప్పుడు ఎవడన్నా నిలబెట్టారా, బుద్ధి లేదురా, మనకి మన పనులు చేస్తున్నాం, నడుం జారిపోద్దేమనుకుంటున్నావు అంటే అక్కడొకడు ఉంటే, నేను తిట్టినప్పుడు అక్కడొకడు ఉంటే ఒక అర్థం ఉంది, ఎవడో లేకుండా అలా గాల్లో చూసి చంపేద్దాని అదో ఏమనుకున్నావు అంటే ఏమంటారండి, జాయిన్ చేసేస్తారు నన్ను ఎక్కడా చెప్పండి, పిచ్చాసుపట్లో జాయిన్ చేస్తారు, నా జాయిన్ చేస్తారు, జాయిన్ చేయరా, ఖచ్చితంగా జాయిన్ చేస్తారు. అంటే మనం మాట్లాడుతున్నామంటే ఆపోజిట్ ఎవరో ఉండాలిగా, మనం మాట్లాడుతున్నామంటే ఆబ్జెక్ట్ ఏదో ఒకటి ఉండాలి, వ్యతిరేక మనకు ఎదురుగా ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు కూడా వీళ్ళకి నేను తీర్పు తీరుస్తానంటున్నాడు అంటే చెప్పండి, ఉన్నారంటారా, ఉన్నారు, కంగారు అయిపోకండి. అదేంటండి, ఈ దేవుడు తప్ప ఏ దేవుడు లేడు బైబిల్ చెప్తే వీళ్ళు దుర్బోధ చెప్తున్నారు అనుకోకండి, ఉన్నారు. ఐగుప్తిలోనే కాదు, ప్రపంచాన్ని ఆవహించిన దైవాలుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. ఈ దేవుడు బాగా వినండి, ఐగుప్తిలో ఫైట్ ఎందుకు జరుగుతుంది ప్రభు అంటే, దిస్ ఈజ్ డివోషనల్ వార్ అన్నాడు. ఆ దేవుళ్ళకి నాకు జరుగుతున్న ఫైట్ అన్నాడు. ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు ఈ దేవుల్ని ఎవడైతే వెంబడించాడో ప్రతి ఇంట్లో శవం లేచిపోద్ది అన్నాడు, ప్రతి ఇంట్లో మరణ గోస తగులుద్ది అన్నాడు. ఇది ఇస్రాయిలీల మీదకి కూడా వస్తుంది, ఐగుప్తీయుల మీదకే కాదు మీ మీద కూడా వస్తుంది. అంటే దేవుళ్లకు తీర్పు తీరుస్తున్న టైంలో, సరిగ్గా అదే టైంలో ఏం చేయమన్నాడు చెప్పండి ఫస్ట్. అంటే ఇప్పుడు దేవుడికి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ బతికి బట్ట కట్టాలంటే ఏం చేయాలట, పస్క. ఇదెందుకండి, మనకంటే సేమ్ రెండవ రాకడలో కూడా సేమ్ ఫైట్ జరగబోతుందండి. ఏం ఫైటు, దేవుడికి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి రెండవ రాకడలో ఫైనల్ ఫైట్ జరగబోతుంది. ఆ టైంలో బతికి బట్ట కట్టాలి అంటే మళ్ళీ పస్కాయే దిక్కంట. అర్థమవుతుందా, అర్థమైనట్టుగా ఉందా, అర్థమవుద్ది, ఇంకా బాగా అర్థమయ్యే వరకు చెప్పే బాధ్యత నాది. ఎవరైనా లెగిసారంటే మళ్ళీ చెప్తాను, రంగు వేసుకున్న బట్టలు దాకా చెప్తాను, అదా ఎరసీర ఆవిడ వెళ్ళిపోతుంది అనేసి ఎవరికి అది మామూలు చెప్తాను, నా ఇంకా చూడండి తెల్ల సొక్కవైన వెళ్ళిపోతుందండి. అందుకే వినండి, జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఐగుప్తి దేవుళ్ళకి తీర్పు తీస్తాడు. మరి దేవుడు ఒక్కడే కదండి, దేవుళ్ళు ఏంటి, మరి ఆ దేవుళ్ళని ఎవరు తయారు చేసినట్టు, ఎన్ని క్వశ్చన్సే కదండి. ఆ దేవుళ్ళని ఎవరు తయారు చేసినట్టు అంటే, ఆ దేవుళ్ళని ఎవరు తయారు చేయలేదు, బాగా వినండి, దేవుళ్ళే కాదు దేవుళ్ళుగా పిలవబడుతున్నారు. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం, మోసే గారిని అడుగుదాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16వ వచనం, ద్వితీయోపదేశకాండం, అన్య దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యములు. ఈ దేవుడు కానీ ఏ దేవుడు దేవతల దగ్గర అని మీరు చూడండి, ఏ కృత్యాలు జరుగుతాయండి, హేయమైన, హేయమైన అంటే ప్రతి నీచమైన పనులు జరుగుతాయి. ఆ దేవుడి ముందే తాగేస్తారు, ఆ దేవుడి ముందే దొల్లేస్తారు, ఆ దేవుడి ముందే తినేస్తారు, ఆ దేవుడి ముందే అర్ధనగ్న నృత్యాలు చేస్తారు, ఆ దేవుడి ముందే మేళతాళాలు చేస్తారు, ఆ దేవుడి ముందే తందనాలు ఆడతారు, ఆ దేవుడు ఎన్ని చేస్తారంటే అవి ఆ దేవుడు తప్పండి అంటే ఆ దేవుడు తప్పంటు. ఈ దేవుడు పరిశుద్ధుడు గనక ఈయన దగ్గర అట్లాంటివి కుదరవు. ఎందుకు చెప్తున్నాడు చూడండి, వేయ కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి, వారు దేవత్వము లేని దయ్యాలకి, దేవత్వము లేని దయ్యాలకి, దేవత్వము లేని దయ్యాలకి. బాగా వినండి, దేవుడుగా పిలవబడుతున్నది ఎవరంటే చెప్పండి, దేవత్వం లేకుండానే దయ్యాలే దేవుడుగా కలువు తీరాయంట. అలాగే ఎలాగంటే, ఆడి బుద్ధే దేవుడైపోవాలని బుద్ధి ఎవడికి, దెయ్యంగాడికి. అసలు పరలోకంలో దేవుడికి దయ్యానికి ఫైట్ చేయడానికి కారణం ఏంటి చెప్పండి, వాడు దేవుడి సింహాసనమే ఎక్కాలనుకున్నాడు, దేవుడు అయిపోవాలనుకున్నాడు, దేవుళ్ళ ఆరతలు అందుకోవాలనుకున్నాడు, తన్నితే కింద పడ్డాడు ఎక్కడ, భూమి మీద. ఈడు దేవుడు అయిపోలే కూడా కిందికి తన్నితే కింద పడ్డాడు. ఈడు కింది పండి బుద్ధి రాలేదు ఎవరికి,
ఆ బుద్ధి రాకుండా ఆదామ వాళ్ళ దగ్గరకు వచ్చి సరిగ్గా అదే పాయింట్ ఎక్కించాడు. ఇదిగో మీరు ఆ పండు తినండి, మీరు ఏమైపోతారు తెలుసా? దేవుళ్ళు అయిపోతారు. అంటే ఇంచేపీడికి దేవుళ్ళు అయిపోవాలనే ఎవరికి? ఆడు అందరికి ఎక్కించేది అదే, వాడు ఎక్కించుకున్నది అదే. నేను దేవుళ్ళు అంటే ఆడికి ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. ఆడికి ఏం పిచ్చి? దేవుణ్ణి అయిపోవాలని పిచ్చి. ఇప్పుడు నేను దేవుణ్ణి అయిపోవాలని అదే పిచ్చి ఆ పిల్లలకి ఎక్కించాడు ఆదామ వాళ్ళకి. వాళ్ళు దేవుళ్ళు అయిపోదాం అనుకున్నారు, నాశనం అయిపోయారు. ఈడు దేవుడు అయిపోదాం అనుకున్న బయట అడిపోయాడు. ఈ ఆశ ఇడికి పోలేదు. ఈ ఆశ ఎప్పుడైతే ఈడికి పోలేదో చివరికి ఈడు యేసుప్రభు వారే భూమి మీదకి వస్తే కొండ మీదకి యేసుప్రభు వారిని తీసుకెళ్ళి యేసుక్రీస్తు వారితో అన్నదేంటో తెలుసా? నా పాదాలకు మొక్కు, ఇదంతా నీకు ఇస్తా అంటే, అంటే ఈడు దేవుళ్ళా ఫీల్ అవుతూ దేవుణ్ణే మొక్కమంటున్నాడు. చూడండి, ఈడెక్కడ తిష్టేసి కూర్చున్నాడు. ఈడికి ఆబ్జెక్టివ్ కావాలి, ఎక్కడ ఏదో ఒకటి కావాలి, ఏదో ఒక ఆకారం కావాలి. ఆ ఆకారంలోకి ఈడు దూరి లోపల కూర్చొని బిడ్డలారా అంటాడు అన్నమాట. చివరికి ఏదో ఒక దేహం కావాలి, పందో, కనీసం మనిషి దేహము. ఆడి పందులోకి దూరాడు చూసారుగా, పందో, మనిషి దేహము, ఏదో ఒక ఆకారము, చివరికి పాము. ఏదైనా తోటలు ఎందుకు దూరాడు? పాము. సంసోన్ దగ్గర ఎందుకు దూరాడు? దేలీలా. మీరు ఎక్కడో ఒకరు చూడండి, ఏదో ఒక దాంట్లోకి దూరతాడు. ఇప్పుడు ఎందుల్లోకి బాగా దూరి పనిచేస్తున్నాడు అంటే ఎక్కడెక్కడ దేవుడికి అనాయింటింగ్ పేరు జరుగుతుంది అందులోకి దూరతాడు. ఈ మాట మీరు ఏమి భయపడిపోకండి, నేను సార్వత్రికంగా చెప్తున్నాను. ఏదన్నా ఆకారాన్ని రోడ్డు పక్కన తయారు చేస్తారు. రోడ్డు పక్కన తయారు చేసినప్పుడు, ఆకారాన్ని తయారు చేస్తున్నప్పుడు ఆ తయారు చేసేవాడు కూడా కాలు మీదటి తయారు చేస్తాడు. ఆ తయారు చేస్తున్నాడు కొడతాడు, ఆ తయారు చేస్తున్నాడు సుత్తిచ్చి కొడుతుంటాడు, ఏదేదో చేస్తుంటాడు. చివరికి అక్కడ కుక్కలు తిరిగితే, నక్కలు తిరిగితే, అశుద్ధం చేస్తే, ఆ బొమ్మ మీద ఏవో చేస్తాయి, ఏవో జరుగుతాయి. అప్పుడు ఆ బొమ్మకి దారంట పోతూ తయారు చేస్తున్న ఆ షాపులు ఉన్నప్పుడు ఎవడన్నా దండం పెడతాడా? ఎప్పుడు పెట్టరు. మరి ఎప్పుడు ఆకారానికి దండం పెడతారు? చాలా జాతకమైన భయం వేస్తుందండి. ఎప్పుడు దండం పెడతారంటే అక్కడి నుంచి తీసుకొస్తారు మంత్రోచ్చారణ చేసి. ఈ తీసుకొస్తున్నప్పుడు మేళతాళాలతో తీసుకొస్తారు. తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తారు. ప్రతిష్ట చేసి అనాయింటింగ్ అంటే అభిషేకాల తైలాలు, యజ్ఞయాగాలు జరిగిస్తారు. ఈ జరిగించినప్పుడు, నేను ప్రపంచం చెబుతున్నాను, ఇవి జరిగించినప్పుడు ఈ మంత్రోచ్చారణ అంత సారం ఏంటంటే, మా దేవుడా రా, ఇందులో ఆవాసం చేయవయ్యా అని పిలుస్తారు. ఎవరిని? వాళ్ళు ఏదో నమ్ముకుంటారు. ఆ నమ్ముకున్న వాడిని ఆవాసం చేయి, రా రా అని హాయిలు ఒలిగించడం, మంత్రోచ్చారణ చేయడం. ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే రక్తం ఒలికిస్తారు. రక్తం, ఏదో ఒక జంతువును, ఏదో ఒక దాన్ని నరుకుతారు. ఇంకా మారుమూల ప్రాంతాలు అయితే మనుషులు నరుకుతారు. ఆ రక్తాన్ని ఒలికించి రారా అంటారు. అర్ధనగ్ర నృత్యాలు, రకరకాల, ఇంక చెప్పుకోలేము, అవన్నీ చేస్తారు. తాగుతారు, గంజాయిలు కొడతారు, రకరకాలు చేస్తారు. అప్పుడు దేవుని రమ్మంటారు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడా రా 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 అంటే దేవుడు రాడు చెప్పండి. దేవుడే దయ్యంగా వచ్చి కూర్చుంటాడు. వచ్చాను రా బతులారా అంటాడు. ఆడు కూర్చుంటే అప్పుడప్పుడు పబ్లిక్లో టాక్లు మీరు గమనించలేదు, అక్కడికి వెళితే కొంచెం పనులు అయినట్టు అనిపిస్తున్నాయండి అంటే అనిపించేలా చేస్తాడు. గుర్తు ఆడు, ఆడిని బైబుల్ ఏమని చెప్పినా ఆడు తంత్రగొట్టి, తంత్రం అంటే చిన్న లాజిక్ వేస్తాడు. ఆడికి వెళ్తే పిల్లలు పుడుతున్నారని అంటే పుట్టేలా మ్యాజిక్ ఇస్తాడు. అక్కడికి వెళితే పనులు అవుతుందంటే అయ్యేలా మైమర్పిస్తాడు. చాలా బిస్కెట్లు వేస్తాడు, రకరకాల చేస్తాడు. ఇప్పుడు ఐగుప్తీల యొక్క ఆకారాల వెనకాల ఎవడు తిష్టేసి కూర్చున్నాడు చెప్పండి? వాడు, వాడు సైన్యము దేవుళ్ళులా కొనియాడబడతాడు. వాడు, వాడి సైన్యము ఆ ఆకారాల వెనకాల, ఇంక్లూడింగ్ నేను చెప్తున్నాను, మరియమ్మ బొమ్మెట్న, మరియమ్మ బొమ్మ వెనకాల కూడా ఎవరు ఉంటారు తెలుసా? మరియమ్మ ఉండదు, ఆడే ఉంటాడు. యేసుప్రభు బొమ్మెట్న యేసుక్రీస్తు వారు ఉంటారు, ఎందుకంటే ఆయనకు ఆకారం పెట్టకూడదు. ఆ విగ్రహం వెనకాల కూడా ఎవరు ఉంటారు చెప్పండి? వాడే ఉంటాడు. మీరు ఏదన్నా ఆరాధించాడో దాని వెనకాల ఆకారాన్ని ఆరాధిస్తే వాడు ఆడే కూర్చుంటాడు. కూర్చొని ఆ బైబిల్లో రాయబడింది ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, దానంతటిని ఎదిరించుచు వాడే దేవుని దేవాలయంలో కూర్చొని దేవుడుగా ఆరతలు అందుకుంటున్నాడు. అంటే ఇప్పుడు కనబడుతున్న దేవుళ్ళుగా పిలవబడుతున్నది
వాడే కూర్చున్నాడు, వాడే తెస్టేజ్ కూర్చున్నాడు. మీరు అనుకోవచ్చు మరి కొరత నిబంధనలో పౌలు గారు ఆకారంలో ఏమీ లేదు ఒట్టిది అన్నలుగా అంటే ఆకారంలో దేవత్వం ఏమీ లేదు. చెప్పండి, ఆకారంలో దేవత్వం ఏమీ లేదు కానీ దయ్యం తత్వం. అందుకే పౌలు గారు ఆకారంలో ఏమి లేదు, ఆకారం ఒట్టిది, అందులో ఏమీ లేదు, ఏ భయపడవలసిన అందులో ఏ శక్తి లేదంటాడు. కానీ దేవుని శక్తి కానీ దేవుని తత్వం కానీ లేదు, కానీ దాని వెనకాల చెప్పండి. అందుకే పౌలు గారు ఎంత క్లారిటీగా నచ్చుండే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19 చూడండి. నేను ఏమి చెప్పదును, విగ్రహాలలో ఏమైనా ఉన్నదని, వాటితో ఏమైనా ఉన్నదని నేను చెప్పేదనా? లేదు. కానీ వారు అర్పించు బలులు దేవునికి కాదు. అది పరిస్థితి. మనం వెళ్ళి ఏం చేస్తామంటే కొంచెం పెట్టండి అంటాం. ఏంటి ఏటని అడగండి నన్ను. నువ్వు అందులో పాలు పంపులు పొందుతున్నావంటే పౌలు అన్నాడు ప్రభు పాత్రలోనిది. చెప్పండి, టెవిల్స్ ప్లేట్లోనిది నువ్వు ఎలా తింటున్నావు అని అడిగాడని. దయ్యాల పాత్రలో దేవుని పాత్రలో చేయాలి. చాలామంది ఈ మధ్య ఎక్స్ట్రీమ్ బ్యాచ్ తయారయ్యారు. పర్లేదండి అందులో ఏముంటాయి అంటే, అందులో ఏముండవరు అయ్యా, కానీ అసలే ఉంటాయి. ఏముంటాయి చెప్పు? అవి టెస్టేస్ కూర్చుంటాయి. అందులో ఎవడైతే పాలు పంపులు పొందాడో వాడు యెహోవాకు విరోధి. గుర్తుపెట్టుకోండి, వాడు యెహోవాకు విరోధి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోయి ఇక్కడ చచ్చిలో కూర్చుని తర్వాత నువ్వు ఎక్కడికో పోయి నువ్వు తాగి తందనాలాడి నీ ఇష్టానుసారంగా ప్రతి బలలో చేతులు ముంచుతూ పోతే నరికేస్తాడు. ఆ రోజు గుర్తుపెట్టుకో. ఐగుప్తిలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఐగుప్తిలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో ఈ మాయా స్వప్నాలు, ఈ మాయా ఆత్మలు, ఈ మాయ చేసే ఈ దురాత్మల సమూహానికి తీర్పు తీర్చిపో, ఈ దురాత్మల సమూహానికి తీర్పు తీర్చిపోతున్నాడు. కనుక వీటిని వెంబడించిన వాది ఐగుప్తీయులు ఒక్కరే కాదు చెప్పండి, ఇశ్రాయేలీలు కూడా ఏమి తీసుకోలేదు. అది ఎక్కడ ఉందంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ యెహెజ్కేలు 20వ అధ్యాయం చదవండి. అక్కడ రాస్తాడు, ఏమని రాస్తాడు తెలుసా? ఈ యెహెజ్కేలులో రాసిన మాట అంటాడు, ఇశ్రాయేలు కూడా ఐగుప్తీయులు చేసినట్టే చేశారు. అసలు ఐగుప్తీయులను ఇశ్రాయేలిని నేను చంపేయాలనుకున్నాను. అక్కడ రాశాడు, ఐగుప్తిలో ఇస్రాయేల్ నేను చంపేయాలనుకున్నాను కానీ నా నామ ఘనత కొరకు అన్యజనుల మధ్య వీళ్ళు చనిపోకూడదు. ఎందుకంటే వీళ్ళ తండ్రి అయిన అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి మాట ఇచ్చాను కనుక ఆ మాట చెల్లిపోకుండా, ఆ మాట తప్పిపోకుండా ఈ అన్యజనుల మధ్య ఈ దేవుడు వీళ్ళని చంపేసిన వీళ్ళు అనుకోకూడదని వీళ్ళని క్షమించేస్తున్నాను. వీళ్ళ బతికి బట్టగట్టాలంటే సరిగ్గా ఈ దేవతలకి దేవుడికి నేను తీర్పు తీరుస్తున్నప్పుడు ఐగుప్తిల కుటుంబాలు నశించిపోతాయి, అలాగే ఇస్రాయేల్ కుటుంబాలు నశించిపోతాయి. ఏళ్ళతో పాటు వీళ్ళు నశించిపోకూడదంటే వీళ్ళొక రక్తాన్ని ఒలికించాలి. దేని ఒలికించాలి? రక్తము. ఏ రక్తం అంటే ఒక నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తాన్ని ఒలికించి నిలువు కమ్ములకి అడ్డు కమ్ములకి రక్తాన్ని పోసి రక్తం వెనకాల దాక్కోవాలి. ఎప్పుడైతే వీళ్ళ రక్తం వెనకాల దాక్కుంటారో సరిగ్గా రక్తాన్ని చూసి నేను మరణ దూత చెప్పండి దాటిపోతా. నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు ఐగుప్తి అనే ఫరో అధికారం నుంచి, ఐగుప్తి అనే ఆ దేవుళ్ళ నుంచి ఇస్రాయేల్ జనం బతికి బట్టగట్టాలంటే ఏది రక్షించింది చెప్పండి? వాళ్ళని రక్తమే రక్షించింది. వాళ్ళు ఐగుప్తిలో సుమారు 10 దేవుళ్ళకి తీర్పు తీర్చాడు. వర్షం దేవుడు, నది దేవుడు, అన్ని దేవుళ్ళే వాళ్ళకి. ఇన్ని దేవుళ్ళు, 10వ దేవుడు ఎవరండి? 10వ దేవుడు, 10వ తీగలు ఎవరి మీదకి వచ్చింది? ఫరో ఇంటి మీదకి వచ్చింది. అంటే ఫరో ఇంటి మీదకి 10వ తీగలు వచ్చిందంటే ఫరో కూడా ఎవరాలకి? దేవుడు. అంటే ఫరో దేవుడు, నేల దేవుడు, సూర్యుడు దేవుడు, అన్ని దేవుళ్ళు. ఆ దేవుళ్ళ మీద దేవుడు తీర్పిచ్చాడు. ఇదిగో ఫరో కూడా మీరు దేవుడు అనుకుంటున్నాడు, వాడు కొడుకు చచ్చిపోతాడు, ఏమి చేయలేడు. ఒకసారి మీరు చూడండి అండి, అందరి ఇంటి మీదకి మరణం వచ్చేసింది.
ఆ టైంలో మీరు బతికి బట్ట కట్టాలంటే సూత్రం ఒకటే, ఈ అంధకార దుష్ట ప్రభుత్వం నుంచి మీరు నా రాజ్యమైన, బాగా వినాలి, మనకు వచ్చింది మర్చిపోకండి, రాజుగా వచ్చాడు, పాపాలు తీస్తాడు, రాజ్యంలోకి రమ్మన్నాడు. ఇప్పుడు బాగా ఇదే సీన్, మీరు ఇస్రాయేల్ దేశానికి రండి లేదా ఐగుప్తి దేశానికి రండి. ఇప్పుడు ఐగుప్తి నుంచి ఈ తీర్పు జరుగుతున్న టైంలో ఈ ఫరో రాజ్యం నుంచి దేవుని రాజ్యంలోకి వచ్చి కానాను వెళ్ళాలంటే ఈ మధ్యలో ఏం జరగాలి చెప్పండి? రక్తం జరగాలంటే, ఈ రాజ్యం నుంచి ఈ రాజ్యంలోకి రావాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఇప్పుడు ఈ రాజు అన్నాడు, ఇప్పుడు మనం కూడా ఒక రాజ్యంలో ఉండిపోయామంట. ఈ చీకటి సామ్రాజ్యం నుంచి ఇప్పుడు ఆయన రాజ్యంలోకి రావాలి అంటే పాప నివారణ జరగాలి. అందుకే ఆయన వచ్చిన వెంటనే పాపాలు తీస్తానన్నవాడు రాజ్యాన్ని ప్రకటించాడంటే, ఇప్పుడు ఈ రాజ్యంలోకి రావాలి అంటే మళ్ళీ రక్తం కారాలి. అంటే ఆ రోజు ఫరో ఫరో దేవుళ్ళు వారిని కబంధస్తాలతో పట్టుకుంటే వాళ్ళని గొర్రెపిల్ల విడిపించింది. ఇప్పుడు మనకు ఫరో ఉన్నాడా? లేడు. ఇప్పుడు మన మీద ఏమన్నా మాయా స్వప్నాలు ఉన్నాయా? లేవు అనుకుంటాం, కానీ విషయాడు చెప్పనా? ఉన్నాయి. ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయో ఒకే ఒక్క రెండు మూడు రెఫరెన్స్ చూసి ముగించుకుంది. ఒకసారి ఆదికాండం రండి. ఆదికాండము నాలుగవ అధ్యాయం ఆ రోజు నుంచి చూడండి. యెహోవా కయ్యేనుతో నీకు కోపమేల నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను కయ్యేను. ఏంటట? ఏమి ఏలతదట? పాపము ఏలతదట. ప్రశ్న, పాపం ఏలడంటే ఏలేదాన్ని ఏమంటారండి? ఏలేదాన్ని ఏమంటారు? ప్రభుత్వం, గవర్నమెంట్. అంటే మనుషుల్ని ఏది ఏలబోతుందంట? పాపము ఏలబోతుంది. మళ్ళీ ప్రశ్న, ఎలాంటి వాళ్ళని ఏలుతుందంట? మొఖాలు చిన్నబుచ్చుకున్న వాళ్ళని ఏలుతుందంట. మొఖాలు ఎప్పుడు చిన్నబోతాయి మనకి? ఎదురింటోడు ఇల్లు కట్టుకుంటే చిన్నబోద్ది మనకి. ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే చిన్నబోద్ది మనకి. ఎవరైనా మనకన్నా అందంగా రెడీ అయితే మొఖం సినిమా. అంటే జెలస్ ఎవడైతే ఫీల్ అవుతారో, ఈ జెలసీ ఉన్న ప్రతి ఒక్కడు ఏ ప్రభుత్వం కిందకు పోతాడట? పాపము అనే ప్రభుత్వం. కయ్యేని గాడు దొరికేయడానికి కారణం జెలసీ ఫీల్ అయ్యాడు తమ్ముని చూసి. యేసుప్రభు వారిని చంపేయడానికి కారణం ఒక్క లైన్ చెప్పండి, అసూయ చేతే చంపేశారు. అంటే ఇప్పుడు అసూయ గుణం అనేది మనలో లేదా? నీ ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వస్తే నీ ముఖం బాగోతుంది. ఎవరైనా మంచిగా ఏదైనా కొనుక్కుంటే నీ మూతం అంగరపోతుంటుంది. ఎవడైనా నీ ఎదురుగా నడుస్తుంటే నీ కండ్రెప్పలో పైకిపోతుంది. అంటే మన ముఖంలో మారుతున్న సింటమ్స్ అన్నీ ఒక మృగం, బాగా వినాలి, ఒక మృగము వాకిట్లో రెడీగా కూర్చుని ఎప్పుడు మింగేద్దామని ఒక మృగం ఎలా కాసి కూర్చుంటారో ప్రతి ఒక్కడ దగ్గర మృగంలా కూర్చుంటుందండి. ఏంటి దాని పేరు చెప్పండి? సిన్, పాపం. అంటే ఒక జంతువులాగా, ఒక రాకాసులాగా రెడీగా ఉంటుందట. అది ఒక మనిషి తీసుకున్నట్టు అండర్లోకి తీసుకు, అంటే వీడికి కుళ్ళి బుద్ధి ఉంది లాగే, ఈమెకి అసూయ బుద్ధి ఉంది లాగే, వీళ్ళకి ఎదుటోళ్ళని చూస్తే నచ్చదు లాగే, వీళ్ళ చర్చకు వస్తారు కానీ వీళ్ళ మనసు మంచిది కాదు లాగే. ఇప్పుడు చెప్పండి, ఫరో కన్నా అద్మానమైన ప్రభుత్వంలో ఉన్నా మనం ఏ ప్రభుత్వం చెప్పండి? పాపపు ప్రభుత్వం. అందుకే ప్రభు అంటారు, మీరు పాపానికి దాసులు. ఎలా దాసులు అంటే ఆడిష్టాన్నే మీరు నెరవేరుస్తున్నారు. నీకు ఎదుటోళ్ళు చూడలేరు, ఒకడు ఏమన్నా మాట్లాడుతుంటే అడిగి తాటాకులు కడుతుంటారు. అన్నీ బుద్ధులన్నీ దేనికి చెప్పండి? పాపానకుండే బుద్ధులు ఇవి. ఇక్కడ కూర్చుంటారు, చేతిలో బైబిల్ ఉండదు, పర్లేదు అంటే ఒక రెక్లెస్, ఇదంతా దేనికి చెప్పండి? అదే పాపం కింద ఉన్నవాడు బిహేవియర్ ఇలాగ ఉంటుంది. ఈ పద్ధతులన్నీ వాడు చేపిస్తాడు. వాడు ఎంతగా ఎమోషనల్గా నడిపిస్తాడో ఎక్స్ప్రెషన్ ఇంకా ఎవరు బాగా ఇచ్చారంటే పౌలు గారు ఇచ్చారు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు, ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం
అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7:14 నుంచి చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుతుము, అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధమైన ఎవరకు ఎవరికి చర్చలో కూర్చుని పాస్టర్ గారికి కుటుంబాలకి పేర్లు పెడతారు, ఇవన్నీ వాడి లక్షణాలు. పౌలు గారు అంటున్నారు, వాడు నన్ను కొన్నాడు కొన్నాడు కొన్నాడు, గవర్నమెంట్ కొన్నట్టు కొనేశాడు. ఆ కొనేసిన వాడు పాపానికి ఒక వ్యక్తిగా పోలుస్తున్నాడు. చూడండి, నాకు మంచిదే చేయాలని ఉంది కానీ నేను చేయలేను, నేను ద్వేషించినదే చేస్తున్నాను, ఇచ్చయించినది నేను చేసిన ఇలా ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని ఒప్పుకుంటున్నాను, కావున ఇక దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే అన్నాడు. 21 ఒక నియమము నాకు కనబడుచున్నది అన్నాడు. 23 చెర పట్టుకొని లోబరుచున్నది, చెర నియమము కొనేసింది. దీని అన్నిటికీ మూల పదాలు ఏమన్నారు చెప్పిన, ఫోర్స్ గవర్నమెంట్ పవర్ అన్నారు. అంటే ఒక ప్రభుత్వం అంటే ఆ ఫరోగాడు బలవంతంగా వాళ్ళ చేత ఇటుకలు ఎలా చేయించాడో, ఆ ఫరోగాడు బలవంతంగా వాళ్ళతో కట్టడాలు ఎలా అయితే కట్టించాడో, ఆ ఫరో ఇస్రాయల్ని ఎంత బానిసలుగా ఊడిగిన చేయించాడో, అంతకన్నా కొన్ని కోట్ల రెట్లు ఊడిగిన చేస్తున్నది ఎవరు చెప్పండి? ఫరోతో సైతం, ఇస్రాయల్తో సైతం, అందరితో ఈ పిచ్చి పనులు చేసిన అసలు ప్రభుత్వం ఎవరు చెప్పండి? పాపం. ఈ పాపం ప్రతి ఒక్కరిని బానిసలం చేసింది. అది ఎలా చేయనిస్తా తెలుసా? ఇదిగో, నేను అసలు చూడకూడదనే అనుకున్నానండి, చూశానండి, చూసేలా చేస్తుంది గుర్తుపెట్టుకో. నేను బెదిరిద్దాం అనుకున్నానండి, కొంచెమే తాగి పురుగుల మందు ఇలాగ అనుకున్నానండి, ఎక్కువ వెళ్ళిపోయిందండి, అలా వెళ్ళిపోయింది తెలుస్తుంది, వెళ్ళిపోయేలా చేస్తాడు గుర్తుపెట్టుకో. ఈ ఫ్యాన్కి కొంచెం బెదిరిద్దాం, ఈ లోపల కిటికీల్లో చూసి వచ్చేస్తారనుకున్నానండి, కానీ ఆడు ఉర్రు బిగించేస్తాడు ఏమనుకుంటున్నావు. మేడవారికి వెళ్ళి దూకేస్తాను దూకేస్తాను దూకాడు, దూకే అని దూకించేస్తాడు గుర్తెట్టుకో. వాడు మనిషిని బానిసలా నడిపిస్తాడు. వాడు సాతానగాడు ఏజెంట్. పాపం సాతానుకున్న బలం, పాపం పాపానుకున్న బలం మరణం. ప్రస్తుతం ప్రపంచం దేనితో నడుస్తుంది చెప్పనా? సాతానుకున్న బలం పాపంతో నడుస్తుంది, పాపానుకున్న బలం మరణము చేత నడుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు ఆ ఫరో అధికారం నుంచి బయటకు వచ్చేయాలి అంటే ఆ గొర్రెపిల్ల బలవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మనం బయటకు రావాలంటే ప్రభు వచ్చి రాజ్యము సమీపించుచున్నది, రండి పాప క్షమాపణ పొందుకున్నాను. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మనం బయటకు రావాలి అంటే ఇప్పుడు ఏ రక్తం కిందకు రావాలి చెప్పండి? యేసు రక్తంలోకి రావాలి. అంటే ఇప్పుడు దేవతలు దేవుళ్ళు మన మీద పరిపాలిస్తున్నారంటారని అంటే, ఒకటి పాపం, రెండు సాతాను. దీని గురించి నిజంగా మీరు చదవండి, ఎంత మీకు నిజంగా వాక్యం పనిచేస్తే ఒకసారి రోమాలు లేవిస్తాయి. చూస్తారు ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ప్రపంచం ఎలా నడుస్తుందో ఒకసారి అక్కడ రాశాడు చూడండి, 2:2 నుంచి. మీరు వాటిని చేచు వాయుమండల సంబంధియు అధిపతియు అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తియు వాటిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేమి, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనచ్చు, మన శరీరాశలను అనుసరించు మునుపు ప్రవర్తించచ్చు, కడము వారి వలె దైవ స్వభావ సిద్ధమైన దైవగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తిలో స్వభావ సిద్ధమైన వదిలేసి ఏ కృత్యములు చేస్తే ఆ దేవతల్ని ఆ ఫరో ఇంటి వారిని చంపేశాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రపంచం అంతా ఎలా నడుస్తుంది చెప్పండి? ఈ ప్రేరేపించే శక్తిని ఆరాధించుకుంటూనే తిరుగుతున్నాడు. నీకు ఒకటికి ఫోన్ ఇచ్చింది ఆరాధించుకో అని, ఇంక దీన్ని ఆరాధించుకుంటే తిరుగుతావు, బాత్రూంలో కూడా పట్టిపోతుంది ఈ మధ్య. ఫోనే ఆరాధన నీకు,
నీకు ఒక టీవీ ఇచ్చాడు సీరియల్ చూడు, ఆరాధన ఒక్కొక్కనొక్కలా ప్రేరేపిస్తాడండి. దావీదు దగ్గరకు వచ్చాడు, లెక్కెట్టు అన్నాడు. ఆడు దెయ్యం దెయ్యంలా కనబడ్డండి, మనం ఎలా ఉన్నది అలాగే ఉంటాం. ఆడు ప్రేరేపిస్తాడు మనల్ని. దావీదు దావీదులా ఉన్నాడు, సౌలు సౌలులా ఉన్నాడు, యోధా యోధాలా ఉన్నాడు, పేదరు పేదరులా ఉన్నాడు, మేరీ మేరీలా ఉంది. మనం మనంలాగా ఉంటాం కానీ లోపల ఆడే పని చేస్తుంటాడు, ప్రేరేపించేస్తుంటాడట. ఇలా చక్కగా జరుగుతుంది, నీకు ఏదో ఫోన్ వస్తుంది, వెళ్ళరా నీకు సెల్ఫో అండదు, ఆ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ వాక్యం వినబడుతుంటుంది, పక్కోడు ఎవడో నిన్ను గోగుతూ ఉంటాడు, పక్కోళ్ళతో మాట్లాడుతుంటావు, విన్నవాడు వాడు అదో రకం. అంత ఆడు పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆడే ప్రేరేపించి నడిపిస్తున్నాడు. ఈ నడిపిస్తున్నప్పుడు ఐగుప్తిలో దేవుళ్ళకి తీర్పు తీర్చడానికి సాయంత్రం వేళ దేవుడు సంచరించి మరణ దూత సంచరించి ఆ రోజు తీర్పు తీర్చే టైంలో మీరు కొట్టుకుపోకూడదంటే ఈ రక్తం వెనకాల దాక్కుని ఆ జంతువు శరీరాన్ని తింటే బతుకుతారన్నాడు. ఇప్పుడు రెండవ రాకల్లో కూడా ఏం జరగబోతుందంటే ఈ దురాత్మల సమూహానికి తీర్పు జరగబోతుంది. ఈ సాతాను ఏజెంట్లందరికీ తీర్పు జరగబోతుంది. సరిగ్గా అదే తీర్పు జరుగుతున్న టైంలో ఇప్పుడు విశ్వాసులుగా మనం బతికి బట్ట కట్టాలి అంటే ఇప్పుడు ఒక రక్తం వెనకాలకు వచ్చి దాక్కోవాలి, అదే పస్కా. ఏ రక్తం వెనకొచ్చి దాక్కోవాలి? నీ కొరకు బలైన రక్తం వెనక. అంటే ఆ రోజు ఐగుప్తీల కుటుంబాల్లో ప్రతి ఇంట్లో శవం లేచిందట. అంటే ఏ ఈదుకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఒక శవం గోల వినబడేదట. యేసు రెండవ రాకడలో జరిగేది ఏంటో తెలుసా? ప్రపంచమంతా శవాల గుట్లో పీనుగులు పీనుగులు అలా కనబడతాయి, గెద్దల పైన తిరుగుతాయి, ఎక్కడ చూసినా మరణ ఘోష వినబడుతుంది. ఆ మరణ ఘోషలో కొట్టుకుపోకూడదంటే ఇప్పుడు నువ్వు ఈ పసగా చేయాలి. ముగించేస్తున్నాను. ఆ రోజు ప్రతి ఇంటి వారు గొర్రెపిల్లని తెచ్చుకుని ఆ గొర్రెపిల్ల శరీరాన్ని తినమన్నాడు. ఇప్పుడు మనం తినాల్సిన గొర్రెపిల్ల శరీరం ఉంది. ఆ గొర్రెపిల్ల శరీరం ఈ సార్వత్రిక చర్చలో ఇస్తారు, గుర్తుపెట్టుకో. అక్కడ ఆ రక్తాన్ని ఆ శరీరాన్ని వాళ్ళు భుజించినప్పుడు వాళ్ళ బతికారు. ఇప్పుడు యేసుప్రభు రెండో రాకల్లో ఇప్పుడు ఈ పస్కా పాటించాలంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలి, క్షమాపణ పొందుకోవాలి, చేతులు ముంచాలి రొట్టె ద్రాక్షరసం. ఇదిగో ప్రతిసారి సహవాసంలో కూడినప్పుడు మీ సంఘంలో ఇస్తారు, ఆ సంఘంలో రొట్టె విరవాలి, ద్రాక్షరసం స్వీకరించాలి. నేడు రేపో రాకడ జరిగిపోతే మహోత్సవం జరగబోతుంది సంఘాన్ని తీసుకెళ్ళిపోవడానికి. ఆ రోజు ఎవరు బతికేస్తారు కుటుంబాలతో సహా అంటే ఎవడైతే ఇందులో సహవాసం కలిగి ఉంటాడో అడు బతుకుతాడు, లేదా పీనుగుల్లో పీనుగవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఐగుప్తులో ఎలా అయితే రక్తం వేర్లై పారేసిందో ప్రపంచం వేర్లై పారబోతుంది, రాకడ జరగబోతుంది. మళ్ళీ సాతాను దూతలకు దేవుడు తీర్పు తెచ్చిపోతుంది. ఇక ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట, ఫైనల్గా తీర్పు జరగబోతుంది. వాడిని వాడిని వెంబడించిన వాడిని 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 పూజించిన వాడిని వాడి కింద నడిచిన ప్రధాన్ని కనబడిన అంధకార శక్తుల్ని అందరికీ తీర్పు తీరుస్తున్నాడు. ఎవరు బతికి బట్టగడతారంటే ఇదిగో ఇలాంటి మహోత్సవంలో సంఘంలో సహవాసం కలిగి ఈ దైవజనులు ఇస్తున్న ఆ సేవా కార్యక్రమాలు ఎవరైతే పద్ధతిగా అసూయలు లేకుండా నడిచిపోతారో వాళ్ళు బతుకుతారు. ఎక్కడికి వచ్చి కూడా అది సరిగ్గా ఆశ్రయించకపోతే చచ్చిపోతారు. పసగాని సరిగ్గా ఆశ్రయించకపోతే ఏం చేశాడంటే దేవుడు చెప్పండి, ఏం చేశాడు? చంపేశాడు. పసకాను సరిగ్గా ఆశ్రయించకపోతే చంపేశాడు. ఇప్పుడు ఆ పసకాకు గుర్తు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము, రొట్టె ద్రాక్షరసం. దీన్ని సరిగ్గా ప్యాటర్న్ ప్రకారం ఆదరించకపోయినా చెప్పండి చంపేస్తాడు. ఎప్పుడు చంపేస్తాడంటే ఎప్పుడో చంపేస్తాడు రాకుండా అనుకోకండి, ఇప్పుడే చంపేస్తాడు. అలా ఎలా చంపేస్తాడు అంటే అలాగే చంపేస్తాడు. ఎక్కడ చూస్తారు ఒకసారి చూడండి ఒకసారి, ఎందుకంటే మంచిది రొట్టె ద్రాక్షం పంచినప్పుడు పిల్లలకు పెట్టేస్తున్నారు కొంతమంది నోట్లో పెట్టకండి అమ్మ నాకే అంటే అందరు కళ్ళు మూసుకొని అందంట. అలాంటి వద్దు ఆ పిచ్చి పనులు. ఏ 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తినే ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు యొక్క శరీరమును విమర్శింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని. ఎప్పుడు శిక్ష? రెండవ రాకడ వరకు వద్దు. తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తాగుచున్నాడు. ఇందులో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది 3 వార్నింగ్లు వస్తాయట. ఎన్ని?
మూడు వార్నింగ్లు. మొదట నీరసం వస్తుందట. ఏముంది? బలహీనత అంటే నీరసం. రెండోది నీరసమే రోగం అవుతుందట. మూడోది జెండా ఊపి తీసుకెళ్ళిపోతారంట. అంతే, అక్కడ రాశాడు చూడండి, బలహీనులు అంటే రొట్టె దాక అంటే ఈ పస్కాన్ని, ఆ రోజు ఆ పస్కాన్ని పాటించకపోతే వాళ్ళు చచ్చిపోరన్నది ఎంత వాస్తవమో. రాకడ దగ్గర పడుతున్న టైంలో ఈ రొట్టెని సరిగ్గా బాధ్యతతో తీసుకోకపోయినా ఎఫెక్ట్ అవుతారట. గుర్తుపెట్టుకో, అమ్మో ఇలాగైతే మేము పాటించమంటే పాటించకపోయినా చచ్చిపోతారు. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇస్రాయేల్లో ఉండే మేము పస్కా చేయనంటే ఏమయ్యారు? చచ్చారు. సంఘంలో ఉండి నేను రొట్టె తీసుకురంటే ఏమవుతారు? చేస్తారు. దాన్ని వార్నింగ్ ఇస్తాడంటే ఒకేసారి చెప్పేయకుండా మనకు సౌలభ్యం ఇచ్చాడు. ముందు కొంచెం నీరసంగా బలహీనంగా, ఎంత తిన్నా డ్రై ఫ్రూట్స్ తిన్నా బలహీనంగానే ఉంటుందట. ఓఆర్ఎస్ తగినా ఇంకా నీరసం వచ్చేది ఉంటుందట. ఏంటి ఎలా అయిపోతుందంటే, బహుశా సంస్కరణలు ఏమైనా తేడాగా ఉన్నావేమో చెక్ చేసుకో. ఆ నీరసం దానికి ప్రమోషన్ వస్తుంది, అది కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది. అది ఏమవుతుంది తెలుసా? రోగం అవుతుంది. నాకు ఎందుకంటే ఈ రోగం వచ్చింది, మా ఇంట్లో ఎవరికి లేదంటే, ఇంట్లో ఎవరికి లేదు, నీకు పద్ధతి బాగాలేదు గుర్తెట్టుకో. అన్ని రోగాలు అందుకు వస్తాయంటే అందుకు వస్తాయని అన్న, కానీ సహవాసంలో దీన్ని ఆచారంగా తీసుకుని పద్ధతి మర్చిపోతే రోగం వస్తుంది. మూడోది ఏమవుద్దంటే, ఇంకేమవుద్దు, డాక్టర్ గారు చెప్పేస్తారు ఇంకో మూడు రోజుల్లో చచ్చిపోతారు. చెప్పండి, రొట్టె ద్రాక్ష రసం అనేది మళ్ళీ మనల్ని రక్షిస్తుందంటే ఎస్. మీరు మహోత్సవం చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు నాకు తెలియదు, కానీ ఈ సంఘ మహోత్సవం మనల్ని ఎప్పుడు కాపాడుతుంది చెప్పనా? ఈరోజే రాకడ జరిగితే అసలు మహోత్సవం ఉంది. ఆ రోజు పిల్లపిల్లమని బోర్లు ఊతారు, ఆ రోజు గుడారాల్లోకి మనల్ని తీసుకెళ్తారు, ప్రాయశ్చిత్తం జడ్జిమెంట్ జరుగుతుంది. సరిగ్గా అది జరుగుతున్న టైంలో ఎవరెవరు రొట్టె ద్రాక్షరసం బాప్టిజ పాలు పంపులు కలుగున్నారో వాళ్ళందరూ బతికి బట్ట కడతారు. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళు బతికారు గుర్తుపెట్టుకోండి. ఇందులో కొనసాగుతూ మారు మనసు పొంది ఆయన రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు బతుకుతారు. ఆయన అదే చెప్పాడు, రాజుగా వచ్చిన వాడు పాపాలు క్షమించాడు, పాపాలు క్షమించిన వాడు బయట ఉండిపోకండి రాజ్యంలోకి వచ్చింది. ఎందుకంటే బయట ఎవడి రాజ్యం పనిచేస్తుంది? సాతాను గారి రాజ్యం పనిచేస్తుంది. నా రాజ్యంలోకి రండి, నేను ఎక్కడి నుండి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి శాశ్వతమైన గుడారాలలో పెడతాను, ఒక పెండ్లి విందు కార్యక్రమం చేస్తున్నాను. అది అసలు మహోత్సవం. అది జ్ఞాపకం చేసుకోవడానికే సంఘము చూచాయిగా ఇలాంటి మహోత్సవాలు మనం పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది దేని చూపించడానికి? రాబోయే దాన్ని చూపించడానికి. కాబట్టి పద్ధతి ఉండండి, జాగ్రత్తగా పాల్గొనండి. ఆ రోజు ఆ బంధకాల నుంచి బయటకు రావడానికి రక్తం వెనకాలకి వెళ్ళారు, ఈరోజు ప్రభు రక్తం వెనకాలకు వచ్చేయండి. సరిగ్గా మనకు సరి అయిన పస్కా జంతువు, పస్కా పశువు ఆయనే. ఎందుకంటే ఏడాది మగపిల్లని తీసుకోమన్నాడు, ఈయన మగ సంతానంగానే పుట్టాడు. నిర్దోషమైనదే ఉండాలన్నాడు పిలాత్ అన్నాడు, ఈయన ఎందు నాకు ఏ దోషము కనబడలేదని. ఆ గొర్రెపిల్ల ఎముకల్లో ఏ ఎముక ఎరగొద్దు పస్కా చేసినప్పుడు ఆ గొర్రెపిల్ల ఎముకలు ఎరగకుండానే మాంసం తినమన్నాడు. సిలువు మీద ఈయన పస్కా జంతువుగా ఏలాడుతున్నప్పుడు ఆయన ఎముకలలో ఒక ఎముకైనను ఎరగబడలేదు. అందుకే మనకు సరి అయిన రక్షకుడు మన పస్కా బలి పశువు. ఎవరు చెప్పండి? ప్రభు ఆయన యేసుక్రీస్తు. అది ఈ రోజే జరగచ్చు, రేపే జరగచ్చు, ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందో తెలియదు, రేపే జరిగిపోవచ్చు. ఈ జరిగే టైంలో ఎవరు బాప్టిజం పొందుకుని ఆయన రాజ్యంలో ఉండే రొట్టె ద్రాక్షరసం పొందుతారో వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడు, రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎన్నో లోతైన సత్యాలు తండ్రి విన్నారు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ తండ్రి నేను చెప్పాల్సిన బాధ్యత తండ్రి నేను చెప్పాను తండ్రి. ఈ సంఘ తండ్రి ప్రారంభోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, రాబోతున్న రాకడలో జరగబోయే మహా పెండ్లు విందుకు తండ్రి, ఇవి చూచాయిగా మేము జ్ఞాపకం చేసుకునే గడియలు దేవ. ఆ రోజు ఇస్రాయేలికి నేర్పించింది అదే, ఇస్రాయేలీల్లో నుండి క్రైస్తవులకి నేర్పించింది అదే. అర్థం చేసుకున్న వారు ధన్యులు. ఆ రోజు ఐగుప్తి బంధకాల నుంచి బయటికి రావాలి అంటే, ఆ క్రూర ప్రభుత్వం నుంచి బయటికి రావాలి అంటే పస్కా జరగాలి తండ్రి. ఆ రోజు ఆ దేవతలకి ఆ దేవుళ్ళకి తీర్పు తీర్చారు. మళ్ళీ తండ్రి దేవుళ్ళుగా పిలువబడుతున్న ఈ దయ్యాల సమూహానికి మీరు తీర్పు తీర్చిపోతున్నారు. మళ్ళీ ఉగ్రత రాబోతుంది, పీనుగులు తేలబోతున్నాయి. ఆ టైంలో మేము బతికి బట్ట కట్టాలి అంటే తండ్రి, మరలా సూత్రం ఒకటే, మళ్ళీ మేము పసకా వెనక రక్తం వెనకాలే కొనసాగుతూ ఉండాలి. మరణ దూత నుంచి మేము బయటపడాలి అంటే మీ కుమారుడు యొక్క సారూప్యతలో మేము ఉండాలి తండ్రి. స్థానిక దైవజనులను బలపరచండి.
ఈ విధమైన సత్యాలు చేత తండ్రి ఈ సంఘాన్ని మరింత తండ్రి స్థిరపరిచి విశ్వాసంలో పెంపొందింపచేయండి. ఆయనకు ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించి ఆయన కుటుంబాన్ని కాపాడండి. ఆయన వెంబడిస్తున్న ప్రతి విశ్వాసిని వారి కుటుంబాన్ని మేలుల చేత నడిపించండి. స్థానిక దైవజనులు ఈ పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడండి. మమ్మల్ని ఆహ్వానించిన సహోదరి పద్మను వారి కుటుంబాన్ని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దయా కిరీటం తండ్రి వారిని తుంచండి. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నేను తిరిగి పోచుండగా తండ్రి మాతో ఉంటారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.